జోనాథన్ ప్రేయర్ చేయనా గట్టిగా. Our loving Heavenly Father, Almighty God, thank you for this evening, Lord, as we are going to compose songs to praise you, Lord. Help us to write good songs to praise you, Lord. Lord, bless the people who are composing songs. Please bless the people who are giving the instruments and giving the opportunity. Let keep you in a way, protect us all, Lord. Please protect us all from coronavirus, Lord. Help us to learn and write perfect sounds, Lord, to pray to you, Lord. We appreciate you, the precious name of Lord Jesus Christ. Amen. Amen. Okay. సరే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉండే వాళ్ళు కొన్ని చూద్దాం. విశ్వనాథ మాస్టారు కరెక్ట్ చేసారు, కరెక్ట్ చేసి పంపించామన్నారు. మాస్టారు పంపించారా నాకు? మరి మరొకసారి ఆన్ చేసుకోండి, మరొకసారి ఆన్ చేసుకోండి. ప్రైజ్ రాండి. మీరు నాకు పంపించారా? అది నేను చేయడానికి అవ్వలేదన్నయ్యా, నేను ఇదిగా ఉండడం వల్ల అవ్వలేదు. రేపు పంపిస్తాను. ఓకే ఓకే. తర్వాత వివేక్ పాట మీద కొంత మీరు రిఫ్లెక్ట్ అయ్యారు కదండి. అవునండి. పక్కి సురేష్ గారు కూడా ఏదో అడిగారు అన్నారు. ఏ పాట అండి అది? క్రీస్తోదయం, సూర్యోదయం. అది కూడా చేశానండి నేను. కొంచెం చేశారు కదండి. అవునవును. అయితే క్రీస్తోదయం అన్న పాడాలి మనం. క్రీస్తుంది ఖచ్చితంగా, అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుందండి. అవునండి. క్రీస్తులో ఊ ఉంది, ఉదయంలో ఊ ఉంది. రెండు ఊలు కలిసినప్పుడు సవర్ణములైన అచ్చులు ఏకాదేశం అయినప్పుడు దీర్ఘం వస్తుందండి. అవును. కాబట్టి క్రీస్తు ప్లస్ ఉదయము క్రీస్తు ఉదయం అవుతుంది. అదే నేను మొన్న లాస్ట్ టైం చెప్పింది, భాను ప్లస్ ఉదయము భానుదయము. భానుదయం. అవును. అంటే అసలు క్రీస్తు ఉదయం అనేది ఎప్పుడు ఇప్పుడు వరకు ఎవరు ప్రయోగించలేదు కాబట్టి కొత్త సమాసము, కొత్త సంధిని అది కాబట్టి కొంతమంది అది అర్థం కాకపోవచ్చు. అయినా మనం చేస్తే తెలుస్తుందమ్మా. అంటే క్రీస్తు ఉదయించడం అండి, అంతే ఇంకేముంది, దాంట్లో అర్థమైపోతుంది. కాకపోతే ఏంటంటే పద ప్రయోగం కొత్తగా ఉంది అంతే. పక్కి సురేష్ గారు ఏమన్నారంటే అద్భుతమైన వర్తమానాన్ని పాట ద్వారా అందించారు. ఆరాధన స్తుతి ఆరాధన అనే అనుపల్లవికి మిగతా పాటకి సంబంధం కొరబడిందేమో అని చిన్న సందేహం. అవును. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మన వాళ్ళు ఇప్పుడు కొత్త కొత్తగా రాస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారండి కొన్ని విషయాల్లో. అది ఒకటి ఏంటంటే ఆరాధన అని గాని, హల్లెలూయా అని గాని, లేకపోతే స్తుతి స్తోత్రం అని గాని ఏదో ఒకటి పెట్టకపోతే అది బాగోదేమో అనే ఒక భావనలో ఉన్నారు. అవును. సో అందుకని వాళ్ళు ఈ పదాలు పెడుతున్నారు. అది మనం అప్పుడే వెళ్ళి మనం అన్ని విషయాల్లోనూ నిరోధించామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ప్రోత్సాహం తగ్గిపోద్ది అండి. అవునండి. అవును. లెట్ దెమ్ డూ. ఇప్పుడు దీంట్లో ఏముంది, అటువంటి ఉదయిస్తున్న ఆ దేవునికి ఆరాధన స్తుతి ఆరాధన అంటున్నారని అర్థం చేసుకుందాం. అది ఓకే. వివేక్ అర్థమైందా? వివేక్ ఇక్కడ క్రీస్తుదయం అనుకుంటున్నాయనా? టైప్ చేయి, మార్చు. సూర్యోదయాన క్రీస్తుదయం, క్రీస్తుదయాన ప్రేమోదయం, ప్రేమోదయాన కరుణోదయం, ఆరాధన స్తుతి ఆరాధన, ప్రభు సన్నిధిలో నివసించుట సూర్యోదయం. అయితే సార్ ఇక్కడ దీన్ని ఏమైనా కరెక్ట్ చేద్దామండి. ప్రభు సన్నిధిలో అంటే సూర్యోదయంలో మొదలుకొని, అంటే బైబిల్ ఒక వాక్యం ఉంది, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం సన్నతించదగింది. కాబట్టి ఆ ప్రభు సన్నిధితో ప్రారంభించాలి సూర్యోదయం. ప్రభు సన్నిధితో కాదు, సూర్యోదయంతో ప్రారంభించాలి. అవును. కాబట్టి అన్ని కూడా చేయాలి, సూర్యోదయంతో ప్రారంభించాలి ప్రభు సన్నిధిని. అలాగా ఉంటే బాగుంది కదండి. లేదండి, ఇప్పుడు ప్రభు సన్నిధి అక్కడ ఉంచి మధ్యలో కంజంక్షన్ మార్చుకుంటే సూర్యోదయం అనేది వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. అవునండి. చూడు వివేక్, గమనించు, అది ప్రయత్నం చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఆయన భావానికి తగ్గట్టుగా ఆయన పదాలను ఎంచుకుంటే
ఆయన బ్రెయిన్ పనిచేయడం మొదలు పెడుతుంది. మీరు నేను సహాయం చేసాం అనుకోండి, అప్పుడు ఎప్పటికీ కూడా ఆయన మనం కరెక్ట్ చేస్తామనే ఆధారపడతాడు. కాబట్టి వివేక్ చూడు, లేదండి ఆయన గొయ్య ఆయన తవ్వాలి, ఆయన నీళ్ళు ఆయన తవ్వుకోవాలి బయటికి. అది అది ఆ నుయ్యి తవ్వుకుని నీళ్ళు తాగాలి ఆయన అంతే. దీని భావన ఎలా ఉండాలంటే, ఆ సూర్యోదయం నాడే నా ప్రభు సన్నిధితో ఎలా అనుకున్నా, ప్రభు సన్నిధిలో నేను సూర్యోదయం నుండి ప్రభు సన్నిధిలో ఉంటాను అనే భావన రావాలి, అక్కడ రావాలి. తర్వాత ప్రభు కొరకు జీవించడం క్రీస్తోదయం, అది కూడా క్రీస్తోదయం అన్నారు. ఆరాధన ప్రభు సన్నిధిలో నివసించుట ప్రేమోదయం ప్రభు కొరకు. ఇప్పుడు ఇంకొకటి అండి, అంటే మనం బాగా ఎనలైజ్ చేసి పాట గురించి చెప్పాలంటే ప్రతి చరణంలో ప్రభు సన్నిధి రిపీట్ అయిపోయింది, అది కొంచెం బోర్ కొడుతుంది. తర్వాత కరుణోదయం రెండుసార్లు రిపీట్ అయింది, అలా రిపిటేషన్స్ లేకుండా చూడు వివేక్. అంటే ఇప్పుడు ఈ పాట మెచ్యూర్డ్ గా లేదు, మీ ప్రయత్నం అయితే కనపడుతుంది దాంట్లో. ఎస్, ఈ మాత్రం ఇప్పుడు మీరు ఎన్నో పాట అండి, రెండో పాటగా మీరు ఎంత బాగా రాశారంటే మిమ్మల్ని ఏమనాలి, మంచి మంచి రచన చేశారా నాలు మేము కదా. రెండో పాటగా మీరు ఎంత బాగా రాశారు, మంచి పదాలను వాడారు, వాటిని కరెక్ట్ గా కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు, మీ భావం ఏదైతే ఉందో చెప్పే ప్రయత్నం కరెక్ట్ గా చేసుకుంటూ వచ్చారు. రెండవ పాట, జస్ట్ రెండవ పాట ఇది. ఒకవేళ మీరు 20 పాటల తర్వాత మీరు ఈ పాటను చూసుకుంటే అబ్బా ఇంత బాగా రాశానా అనుకోవాలన్నమాట మీరు ఆ రోజున. కాబట్టి దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేయండి. రాత్రి స్టీవెన్సన్ గారు ఆ మాట చెప్పాడు, నేను మొట్టమొదట పాట రాశాను, ఈ వేళ 30 ఏళ్ళ తర్వాత ఆ పాట చూసుకుని అబ్బా ఇంత బాగా రాశానా నేను అనుకున్నాను అన్నాడు ఆయన. అంటే మనం ఇప్పుడే, ఇప్పుడు ఒకటండి, మీరు ఏమనుకుంటున్నారంటే పాట రాసేయగానే అయిపోయింది రెడీ, పాట రెడీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఆ భావనలోంచి బయటికి రండి. పాట రాసిన తర్వాత ఇది బయటికి వెళ్తే ఇది బాగుందా లేదా ఏమన్నా కామెంట్లు వస్తాయా, ఏ కామెంట్ రాకుండా ముందు నేనే కరెక్ట్ చేస్తాను అనుకోవాలి ఫస్ట్. మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పెర్ఫెక్ట్ గా వెళ్ళాలండి. స్కూల్ కి మన పిల్లోని పంపిస్తామండి యూనిఫామ్ వేసి, ఒక టై కట్టకపోయినా, బ్యాడ్జ్ పెట్టకపోయినా, షోల్డర్ ప్లాప్ పెట్టకపోయినా, బ్యాగ్ పెట్టకపోయినా, వాటర్ బాటిల్ పెట్టకపోయినా, ఇప్పుడైతే మాస్క్ పెట్టకపోయినా, శానిటైజర్ బాటిల్ పెట్టకపోయినా తప్పైనట్టే కదా. సో అన్ని సిద్ధం చేసి అప్పుడు మనం బయట పంపుతాం పిల్లోడిని, మన పాట కూడా మన పిల్లోడి అంటే అన్ని సిద్ధం మీ దగ్గర అయిపోవాలి. బయటకు వచ్చిన తర్వాత ఏమండి ముఖానికి వచ్చి ఇంకా కొంచెం పౌడర్ రాస్తే బాగుండండి అనే మాట్లాడి ఉండాలంతే. అర్థమైంది కదా మీకు, మీరు చూసుకోండి, మీరు రాసిన పాటను మీరు 10 సార్లు చూసుకోండి, మీరు సంతృప్తి పడిపోతేనే పోస్ట్ చేస్తారు మీరు దాంట్లో. అంటే మీరు రాసిన దానికి మీరు సంతృప్తి పడే పోస్ట్ చేస్తారనమాట, తొందరగా సంతృప్తి పడవద్దు మీరు, అది రైట్ అండి. అయ్యా ఏం లేదు, మీరు కొంచెం టైం పెట్టండి. ఆ పాట మీరు రాయడానికి ఎంత టైం పట్టిందండి? అంటే ఆ దేవుడికి ప్రార్థన చేశానండి. యాక్చువల్ గా 1 డే అలా పట్టి ఉంటది, అంటే ఆలోచించి చాలా సార్లు దేవుడి గురించి అలా వాకింగ్ కూడా చదివాను, తెలివి చేస్తుంటే ఒక ఆలోచన వచ్చింది ఒకటి, ఎలాగైతే బాగుంటుంది ఈ పక్క సింపుల్ గా ఉంటుంది అలాగే దేవునికి అర్థం అవుతుందని ట్రై చేస్తాను సార్. ఓకే, మీరు రాయడానికి 1 రోజు పట్టింది అనుకుందాం, దాన్ని మీరు సరి చూసుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? అంటే 1 డే అలా పట్టింది, 1 డే చూసుకున్నాను, 1 డే చూసుకుని. మీరు కనీసం 6 రోజులు సరి చూడండి. ఓకే, రాసిన దానికి 1 రోజు పడితే 6 రోజులు సరి చూడండి. మీకు 1 రోజు నచ్చిన పదం 1 వారం తర్వాత నచ్చబోద్ది, ఇది కరెక్ట్ గా లేదేమో మార్దం ఏమో అనిపిస్తుంది మీకు. అవునండి అవునండి. ఏమండి, అంటే మీకే అలా అనిపించింది అంటే బయట విని వాళ్ళకి ఎలా అనిపిస్తుందో కూడా ఆలోచించండి ఒకసారి. అదేనమాట, ఇంకా అంతమించి ఇంకేం లేదు, ప్రయత్నం చేయండి, మీరు చేయగలరు. ఇక్కడ ఏంటంటే మీ దగ్గర నుంచి ఇంత మంచి పాట వచ్చినప్పుడు ఇంతకంటే మంచి పాట కూడా మీ దగ్గర నుంచి వస్తుంది. ఓకే, మీ పాటను చూసి నన్ను రాసేయమంటే రాసేస్తాను నేను, అప్పుడు మీ బ్రెయిన్ పని చేయడం మానేసి రాజేష్ గారు ఎప్పుడు రాస్తారో ఆయన దగ్గర రాయించుకుందాం అనుకుంటారు, లేదా శాలిం గారు ఎప్పుడు రాస్తారా ఆయన దగ్గర రాయించు చేసుకుందాం అనుకుంటారు, ఇంకా మీరు ఆలోచించడం మానేస్తారు అన్నట్టు. సో అందుకని ఎక్సర్సైజ్ మీరే చేసుకోవాలి, మీరు చేస్తేనే ఆ పాట ఇంకా బాగా మెచ్యూర్డ్ సాంగ్ అవుద్ది. ప్రయత్నం చేయండి, ఆల్ ది బెస్ట్.
నెక్స్ట్ సునీల్ కుమార్ గారి పాట చూద్దామండి. అలాగే ఒక నిమిషం. అంటే మనం ఆ రోజులు దూరం సద్గురు గారు మీ మైక్ ఆన్ మ్యూట్ చేసుకోండి, ఆఫ్ చేసుకోండి. సరే చూడండి సార్, నీకోసమే సునీల్ కుమార్ గారు చదవండి మీరు. నీకోసమే ప్రభు నా కోసమే, నీ నా పాపము క్షమించుటకే, ప్రేమించినాడు క్షమించినాడు, ఆదరించినాడు రక్షించే నేడు. అదే నేను ఇందాకలా చెప్పిన తర్వాత ఒక్కొక్కసారి మనకి కరెక్షన్స్ వస్తాయి, మీకు పంపించిన తర్వాత నేను కరెక్ట్ చేశాను సార్. అంటే అంటే యాక్చువల్ గా రక్షించినాడు ప్రేమించినాడు ప్రేమించినాడు అనేదే, కానీ అక్కడ ఇంకో విధంగా కూడా నాడు అనేది రెండు అర్థాలు వచ్చినట్టు తీసుకున్నా అన్నమాట నేను. నాడు అంటే అప్పుడు అని, నాడు అని మామూలుగానే, అందుకని ఇక్కడ రక్షించి నేడు అని రాశాను అన్నమాట, నేడు అని మార్చాను నేను. తన ప్రాణంబు అర్పించినాడు నీ కొరకే ఆ కల్వరిలో, మోముపై ప్రభునకు ఉమ్మి వేసిన, కాళ్ళు చేతులకు శిలలు దించిన, అపహసించిన అవమానపరచిన, నిందించిన నియమాలు పెట్టిన. నియమాలు అంటే ఆ రోజునాడు యేసుప్రభు వారికి అది చేయద్దు ఇది చేయద్దు ఆదివారం చేయొద్దు సోమవారం చేయొద్దు అని కొన్ని నియమ నిబంధనలు పెట్టారు కదా సార్, ఆ నియమాలు అనేవి ఒకటి ఇక్కడ రాశాను అనమాట. నిందలు పెట్టారు, నియమాలు పెట్టారు. తన రక్తమంతా చిందించినాడు నీ కొరకే ఆ కల్వరిలో. ఆ తర్వాత వీపుపై భారమైన సిలువ వేసిన, శరీరం అంతా దున్ని వేసిన, ఆ దొంగల మధ్యన వ్రేలాడదీసిన. సార్ మీకు ఇంకొక సిలువ వేసిన అని రాశాను, మీద కూడా సిలువ వేసిన అని వచ్చింది కనుక ఇక్కడ మార్చాను అనమాట. వ్రేలాడదీసిన, బల్యంతో ప్రక్కలో పొడిచిన, తన బాధనంతా భరించినాడు, గొర్రెపిల్లలా మౌని అయి ఉన్నాడు కాబట్టి మౌని అయి ఆ కలవరిలో అని రాశాను అనమాట. మౌనం అనేది అక్కడ వాళ్ళు యూజ్ చేశాను. అంటే ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నా, ట్యూన్ కోసం రాశాను సార్ ఇది. ఓకే, అది ఒకసారి పాడమంటే పాడించు చూద్దాం ముందు. సరే మీరు పాటలాగా ఫిక్స్ అయిపోకండి దీన్ని, ఎప్పుడైతే పాటలు ఫిక్స్ అయిపోయారో పదాలు మార్చబోతే ఇంకా ఒక్కసారి అనుపల్లవి చదవండి. తన ప్రాణంబు అర్పించినాడు నీ కొరకే ఆ కల్వరిలో. ఓకే, పల్లవిలో రెండో చరణం చదవండి. పల్లవ బల్యముతో పక్కలో పొడిచిన, పల్లవిలో రెండవ చరణ లైన్, నీ నా పాపము క్షమించుటకే. నా అంటే ఎవరండి? నేను సార్. మరి కింద ఇక్కడ మీరు నీ కొరకే అని ఎందుకు చెప్పారు, అంటే మీరు లేరా దాంట్లో? అదే అక్కడ చూన్ కుదరలేదు అందుకనే రాయలేదు. యాక్చువల్ గా నేను రాసుకున్నాను అక్కడ. ఇదే సంబోధనలో భేదాలు రావడం తప్పు రావడం అంటే ఇదేనండి. అందుకనే ఇక్కడ మీరు చూన్ ని కొద్దిసేపు విడిచిపెట్టండి సార్, మీ భావం ముందు బాగా రావాలి, ఆ తర్వాతే చూను. అవును సార్. ఏమండి మీ భావన ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ముందు ప్రజెంట్ చేసేసిన తర్వాత అప్పుడు చూనుకి సరిపెట్టడం అనేది ప్రయత్నం చేయాలి. అయితే పల్లవులో రెండో లైన్లో నీ నా రెండు ఉన్నది కాబట్టి అది ప్రతిసారి రిపీట్ అవుతూనే ఉండాలి మరి, నీ నా కదండి. అవునండి. అంతకంటే ఇంకోటి ఏంటంటే నీ నా నే మన ఇవి తీసేసి కామన్ గా రాయడానికి ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటది. బాగుంటది అది సార్ సునీల్ గారు. నీనా తీసి మన పాపము క్షమించుటకే రాస్తా. మన కూడా తీసేద్దామండి, నీ నా మన కూడా తీసేద్దామండి. ఎలా అంటే యేసు పాపం క్షమించడానికే వచ్చాడు అంటే అందులో నువ్వు నేను అందరూ మనం అందరూ ఉన్నాం దాంట్లో. ప్రేమించినాడు క్షమించినాడు ఎంత బాగుందండి, ఆదరించినాడు రక్షించినేడు అన్నారు అది కూడా ఎంత బాగుంది. దాంట్లో ఎక్కడన్నా నీ గాని నా గాని మనం గాని ఉన్నావా? అందరం ఉన్నా లేం కదా. సేమ్ అదే అదే ఫ్రేజ్ లో మీరు నీ నా లేకుండా కూడా రాయడానికి ప్రయత్నం చేస్తే అది కామన్ గా అందరికి కనెక్ట్ అవుతుంది. ఓకే, మీరు ఒకవేళ పర్సనల్ గా నీకు చెప్పాలనుకుంటున్నాను నేను అని పాయింట్అవుట్ చేస్తే నీ పెట్టండి, అప్పుడు మళ్ళీ నా తీసేసేయండి. లేదు నీనా పెట్టనుకోండి, పాట మొత్తంలో నీకు నాకు కలిపి చెప్పండి. ఏమండి ఇది గమనించారా మీరు దాన్ని? గమనించాను సార్, నేను గమనించాను రాసుకున్నాను కూడా, కానీ నాకు నేను చెప్పాను కదా ట్యూన్ కోసం అని చెప్పి అక్కడ కొంచెం అడ్జస్ట్ చేయడానికి. అదే మీరు ట్యూన్కి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు భావం పాడైపోకూడదు. అదే భావానికి మొదటి ప్రాధాన్యత అండి.
తర్వాత రెండవది భాషకు ప్రాధాన్యత అండి, దాంతో పాటుగా చూనండి. ఇప్పుడు మీరు రాసుకున్న చూన్తో ఫైనల్ అయింది అనుకోకండి, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కి ఇద్దాం, ఆయన ఇంకో చూన్ కడతారు దానికి. ఏమండి సార్? ఓకే సార్, ఓకే ఓకే ఓకే. కొంచెం ఇంకా రిపేర్లు ఉన్నాయి, చెయ్యండి కొంచెం. అలాగే ఎక్కడా కూడా ప్రాస నియమం కనపడలేదు, చివరిన అంత్యప్రాసలో కొంచెం ఏదో కొంచెం ప్రయత్నించారు కానీ మొదట్లో కానీ ప్రాస నియమం ఎక్కడ కనపడడం లేదు. ఓముపై అన్నారు, తర్వాత కాళ్ళు చేతులు అన్నారు, తర్వాత అపహసించి అన్నారు, తర్వాత నిందించి అన్నారు, తన రక్తమునంతా అన్నారు, నీ కొరకే అన్నారు. ఇందులో ఎక్కడా కూడా ఏంటంటారు ఆ సుందర రూపం కనపడడం లేదు, మనకి పాటకి కావాల్సిన సుందర రూపం కనపడడం లేదు. అంటే ప్రారంభ పదాలండి, ప్రారంభించే అక్షరాలు కానీ, మొదటి అక్షరాలు కానీ లేక రెండో అక్షరాలు కానీ మీరు ప్రాస కోసం ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. అనుప్రాస కానీ ప్రాస కానీ దొరుకుతుంది, ప్రయత్నం చేయండి. ఏం సార్? ఓకే ఓకే సార్. అంటే ఏం లేదు, మీ పాటను డెవలప్ చేద్దామని అంతే. లేదు లేదు, నేను ఆల్రెడీ చూనుకు రాసుకున్నాను, నేను ఇలా ఫిక్స్ అయ్యానంటే ఓకే, నో ప్రాబ్లం, ఇది మంచి పాటే, దీనికేమి పేరు పెట్టవలసిన పని లేదు, కొద్దిగా చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోద్ది. అంటే అంత్యప్రాస ఒకటే చేశారు మీరు, అనుప్రాసను ప్రాసను కూడా ప్రయత్నం చేయండి, వస్తుంది. రాకుండా ఏం లేదు, బ్రహ్మాండమైన పదాలు ఉంటాయి మీకు, కొద్దిగా మీరు శ్రమ తీసుకోవాలంటే. తర్వాత పాడమంటారా? ఏమండి పాడమంటారా? లేదు, రిపేర్ అయిపోయిన తర్వాత పాడదాం. ఏమండి? ఓకే సార్, మంచిదండి. అర్చన, సిస్టర్ అర్చన గారు రాశారు ఇది, చూడండి సార్. ఇది స్క్రీన్ కొంచెం పక్క పోయిందండి, పెడతానండి. నేను ఎలుగెత్తి స్తుతించి ప్రార్థించి కొనియాడే దన్ దన్ చివరిని దన్ కాకుండా ముగించడానికి ప్రయత్నం చేస్తే మంచిదండి ఇది, ఎందుకంటే ఈ భాష మనం వాడడం మానేసాం. అది అమ్మ అర్చన ఉన్నారా? లేకపోతే చేయడం వేస్ట్ కదా, ఉండండి. అవునండి, లేకపోతే వద్దండి. ఉన్నారండి, అర్చన గారు ఉన్నారు, అన్మ్యూట్ చేసుకున్నారు ఇప్పుడే. అమ్మ మాట్లాడండి. అమ్మ అర్చన ఆనంద్ గారు వచ్చారండి, మీ పాట రివ్యూ అవుతుందమ్మా. ఆనంద్ గారు రైలాడ్ సార్, కొంచెం చూడండి, మన నిస్సీ జాన్ గారు జాయిన్ అవుతుంటే వెంటనే చెప్పండి సార్. అందుకనే గ్యాలరీ వ్యూ లో ఉన్నాను సార్. అదే అదే అదే, మేము ఏంటంటే ఈ పాట మీద దృష్టి పెట్టాము, గబుకని ఆయన వస్తే తెలియదు కదా. సరే సార్, చూడండి సార్. సార్ అర్చన గారు చెప్పండి. అమ్మా ఈ చివరిన కొనియాడేదన్ అని రాశారు కదా, కొనియాడేదా లేకపోతే కొనియాడేదను అని రాసుకోవచ్చు కదా. కొనియాడేదను అన్నా కానీ అదే అర్థం, లేకపోతే ఆ నువ్వు తీసి కొనియాడేదా అన్న కూడా అదే అర్థం. అలాగే మూడో లైన్ లో పాడేదన్ అన్నారు, పాడేదా కానీ పాడేదను అన్న కానీ అదే అర్థం, అర్థంలో ఏం మార్పు రాలేదు కదండి. కాబట్టి ఆ పొల్లు అక్షరాన్ని మనం మానేద్దాం అండి, ఎందుకంటే ఇప్పుడు వాడడం లేదు ఎవరును, పాతకాలం పాటలు అనమాట ఇవి. ఒకవేళ అలా కనుక అంటే మీరు ఒక 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఇంకా వెనక్కి వెళ్ళిపోతే ఒక 60 ఏళ్ల క్రితం పాట తెచ్చుకుని రాసుకున్నట్టుగా ఉంటది. ఎందుకు కొత్త పాటగా రాసినప్పుడు కొత్తగానే ఉంచుతాము. అంటే కొనియాడేదను పెట్టుకోండి సరిపోతుంది. నేను ఎలిగేది స్తుతించి ప్రార్థించి కొనియాడేదను, నన్ను క్షమించు రక్షించియా. చూడండి అక్కడ అక్షరంతో అక్షరదోషం ఉంది, క్షమించు రక్షించి అన్నారు మీరు. అది క్షమించి తప్పు పడినట్టు, తప్పు పడింది, అదే అదే అక్షరదోషం అంటున్నాను, అదే క్షమించి రక్షించి శ్రమ నుండి తప్పించుమా కాదు, తప్పించితివి కదా అన్నట్టు ఉండాలి కదా. ఇప్పుడు ఏంటది కొనియాడుతున్నారు మీరు, ఇప్పుడు మళ్ళా రిక్వెస్ట్ ఎందుకు?
మీరు ప్రారంభించిందే స్తుతించడం, అంటే దేవుడు చేసిన ఆ కార్యానికి మీ యొక్క స్తుతి చెప్తున్నారు. మళ్ళా మీరేమంటారంటే ఇక్కడ క్షమించు రక్షించు శ్రమను తప్పించని మళ్ళా రిక్వెస్ట్ పెడతారు. ఇది పాస్టర్గా చెప్తే బాగుంటుంది, చెప్తే బాగుంటుంది. తప్పించుమా అన్నది జరగవలసిన పనిలాగే ఉంది. ప్రార్థన అయిపోయింది కదమ్మా, అంటే ఇప్పుడు ఆల్రెడీ స్తుతిస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఆయన చేసినట్టుగా రాయాలి. అయ్యా ప్రభువా నువ్వు నన్ను క్షమించావు రక్షించావు శ్రమ నుండి తప్పించావు కాబట్టి నీకు స్తుతి, నేను కొనియాడతాను అని అర్థంలో చెప్తే బాగుంటది అనేది నా ఉద్దేశం. చేతులు రీచ్ అయిందన్న మాట, చేతులెత్తి ముఖ్యదన్ గొంతెత్తి పాడేదన్ ఇది కూడా మార్చుకోవాలి. ఆలకించుమా నా యేసయ్యా. ఎస్ కాబట్టి అది క్షమించు క్షమించితివి రక్షించితివి శ్రమ అది అది ఆ క్షమించి రక్షించి శ్రమ నుండి తప్పించితివి తప్పించితివి సరికి అన్నిటికి అది అప్లై అయిపోతుంది. క్షమించి రక్షించి శ్రమ నుండి తప్పించితివి కాబట్టి చేతులెత్తి మొక్కేద గొంతెత్తి పాడేద నా పాట ఆలకించు యేసయ్యా అది అన్నట్టు. ఇంకా లేదంటే ఇంకోలా చేయించండి, ఎలాగంటే మొట్టమొదట మీ బాధ మీ కష్టం అంతా చెప్పేయండి, ఆఖరిని ఆయన స్తుతించే మాటలు పెట్టండి. అంటే ఈ ఈ కారణాల చేత నిన్ను స్తుతిస్తున్నానయ్యా అనేట్టు. ఇప్పుడు ఈ పల్లవి మార్చమంటారా ఉంచమంటారా మీకేమనిపిస్తుంది చెప్పండి. అంటే ఇంతసేపు మేము చెప్పింది వినలేదన్నమాట. ఏమా మేము చెప్పింది వినకుండా మళ్ళీ ప్రశ్న వేస్తారు, అదే మీతో ప్రాబ్లం. చక్కగా ఇంతసేపు చెప్పింది మీకు ఏమర్థమైంది కొంచెం వాయిస్ కట్ అవుతుంది పాస్టర్. ఓకే 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 సరిగ్గా వినిపించదు. సరే ఓ పని చేద్దామండి, వాట్సాప్ లో ఆడియో మెసేజ్ పెడతాము, మీరు దానికి స్పందించండి, ఆ ప్రకారంగా మనం రివ్యూ చేద్దాం ఆ పాటని. అది బెటర్. ఓకే అండి. చూద్దామండి, అదే ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత మీ పాట మీద వాట్సాప్ లో రివ్యూ చేద్దాం, అప్పుడు ప్రాబ్లం ఉండదు, సిగ్నల్ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు రెండోది కూడా పెట్టారండి, ఇదిగోండి ఇది ఇంకోటి. అదే ఇప్పుడు మన ఆ సిస్టర్ గారికి చెప్పిన ప్రాబ్లం ఉంది కదండి. అవును అవును అవును, మనం మాట్లాడినా గానీ వినపడకపోతే మనం చేసినంత వేస్ట్ అవుతుందండి. అవునండి, ఇప్పుడు వరకు ఎవరు పంపించలేని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒకసారి నిశ్చయం గారికి నేను ఫోన్ చేస్తానండి. చేయండి బాబా. అలాగే నాయన. ఓకే నాయన, ఇంకెవరు పంపించలేదు? కల్పన గారు చెప్పండి అమ్మా. రెండు పాటలు రాసేనాయి గారు నేను. అమ్మా మరి పంపించలేదు తమ్ముడికి పంపించేనాయ్ గారు. అంటే తమ్ముడు రివ్యూ చేస్తే లాస్ట్ లో మాకు పంపిస్తారు మీరు? అట్లాని కాదయ్యారు, తమ్ముడు మీకు పంపిస్తారు అంటే నేను కొన్ని పదాలైనా తప్పస్తానేమో, నువ్వు ఏమనుకుంటున్నావో అదాలు అనేసి రాస్తే చరణాలుగా చేసేస్తాను. ఆనంద్ గారు ఏం చేద్దాం? ఆనంద్ గారు మీకు పంపి నానిబాబు గారు చేయిస్తున్నారండి. పాయింట్లు రాశారు సార్, దాన్ని పాటలాగా అక్క ఇంకా మార్చాలి సార్. ఓకే తర్వాత చేద్దామని సార్. సరే సార్, ఓకే నానిబాబు గారు చెప్పండి. రెండు పాటలు రాశారు సార్. ఇంకా మరి పంపించారా నాకు? పంపించలేదు సార్, అంటే అందులో కొన్ని పదాలు కొంచెం తేడాగా ఉంటాయి, సరి చేసుకుంటున్నానండి. చెప్తున్నారు కదండి, పంపిస్తాను తప్పనిసరిగా. రాసేనండి అది, మళ్ళీ ప్రేయర్ చేసుకోవాలి. సరే అండి. ఇంకా డాక్టర్ శామ్యూల్ గారు పంపించలేదు? డాక్టర్ గారు పాట పంపిస్తాను సార, పంపిస్తాను పంపిస్తాను, రేపు పంపిస్తాను. ఇంకా 10 రోజులు మాత్రమే మనకుందండి, 10 డేస్. అలాగే పంపించేటండి. జనతన్ వచ్చారు. నైనా నిసి ప్రైజ్ రాడు. నైనా ప్రైజ్ లార్డ్. నిసి వచ్చారండి? వచ్చారండి. అదే వైఫై ఏదో కొంచెం ప్రాబ్లం అవుతుందంట. ఓకే నిసి
బ్రదర్ ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ మీ మైక్ ఆన్ చేసుకోవాలి. మైక్ ఆన్ చేసుకోవాలి. ఫోన్ అడగా తిప్పాలి. ఓకే 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 ఒక్క నిమిషం అండి. అయ్యయ్య ఓకే అండి. బాగుందండి ఇప్పుడు బాగుందండి. వండర్ఫుల్ అండి. ఇస్ ఇట్ క్లియర్? సంతోషం రాజేష్ గారు. శాలేం అన్న థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ. మీట్ యూ ఆల్. నైస్ లాట్ అండి. వందనాలు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నిస్సి జాన్ కోసం కొన్ని విషయాలు చెప్పాలి. 92లో నేను మ్యారేజ్ చేసుకునేటప్పుడు వాళ్ళ బంగ్లాలో ఉన్న అమ్మాయినే చేసుకుంటారు. నిస్సి జాన్ మా మావయ్య గారు అందరు కూడా ఒకే బంగ్లాలో కలిసి ఉండేవారు. నిస్సిజాన్ డాడీ హై స్కూల్ టీచర్, మా మామయ్య గారు కూడా హై స్కూల్ టీచరే. అంటే ఇద్దరు కూడా ఒకే. మా మామయ్య గారు, నిస్సిజాన్ డాడీ కూడా, జాకబ్ జాన్ గారు కూడా ఒకే స్కూల్ కొలీగ్స్ అన్నమాట. కాబట్టి మేము రెగ్యులర్గా మేము అందరు మ్యూట్ చేసేసుకోండి. నాన్నబాబు గారు మీరు మ్యూట్లో ఉండాలి. ఓకే. అయితే మేమందరూ కలిసే ఉండేవాళ్ళం. నిస్సిజాన్ చాలా కూల్ పర్సన్. మా మేమందరు బంగ్లాలో అందరికంటే చాలా కూల్ పర్సన్ అనమాట నిస్సిజాన్. నిస్సిజాన్ తాలూకా పాటలు అన్నీ మీ అందరూ విన్నారు. చాలా సూపర్ హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. అయినప్పటికీ తను ఎప్పుడు కూడా హంబుల్గా ఉంటాడు. మరి జీవజలాలు సిగ్నేచర్ సాంగ్ తనే పాడాడు మొన్న, వినిపించాం ఒకసారి. ఆ తర్వాత జీవజల క్రిస్మస్ రూపకం అని మహర్షి గారిది, డాక్టర్ మహర్షి గారిది, ఆ టోటల్ క్రిస్మస్ రూపకం అంతా కూడా తను పాడాడు. చాలా అద్భుతమైన పాట అది. అందులో చాలా రాగాలు వస్తాయండి. అది నిస్సిజాన్ తప్ప ఇంకెవరు పాడలేరని చెప్పేశారు మహర్షి గారు. మహర్షి గారు ఇంకెవరికి ఇవ్వలేదు. లేదండి, అది శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నవాడు మాత్రమే పాడగలరు. ఆ రాగాల్లో ఒక్క సంగీత స్వరం తప్పినా నేను బాధపడతాను. అందుకేసి ఇంకెవరు అప్పుడు నిస్సిజాన్ చాలా ట్రైనింగ్ అయి ఉన్నాడు ఆశీర్వాదాలు ఉంటారా. తర్వాత తను చాలా డెవలప్ చేసుకున్నాడు కనుక మహర్షి గారు చాలా సాటిస్ఫై అయ్యారు. ఇప్పటికీ అది వినేటప్పుడు చాలా బాగా పాడాడండి నిస్సి, చాలా బాగా పాడండి అంటుంటారు మహర్షి గారు. కనుక నిస్సిజాన్ మాకు చాలా క్లోజ్. అందుబడి నేను స్తుతిస్తాను. ఇప్పటి వరకు వచ్చిన అందరు కూడా అలా రావెల జోసెఫ్ గారు తప్ప మిగతా అందరూ నాకు బాగా క్లోజ్. దేవుడు మరి ఎందుకో ముందే నుంచే వాళ్ళతో నాకు సహవాసం ఇచ్చాడు. ఈరోజు వాళ్ళు మన ఈ వర్క్షాప్లో వాళ్ళు రావడం, వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. రాజేష్ గారు మరి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళని పిలిచి ఎంతో టైం తీసుకొని చాలా శ్రమ తీసుకున్నందుకు రాజేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. మరి ఇప్పుడు నిస్సిజాన్ గురించి కొంత ఇంట్రడక్షన్ రాజేష్ గారు కూడా చెప్పి నిస్సిజానికి టైం ఇస్తారు. ప్రైజ్ లాడండి. నిస్సిజాన్ గారిని నేను ఎప్పుడు కలుసుకుంటానా ఎప్పుడు కలుసుకుంటానా అని ఎంతో ఆతృతగా ఎదురు చూశానండి. ఎందుకంటే ఆయన పాటలు విన్నాను, నేను రాసిన ఒక రెండు పాటలు కూడా పాడారు. ఎంత మధురంగా పాడుతున్నారు, దానికి తగ్గట్టుగా ఎంత చక్కని గమకాలు, అక్షరాన్ని ఎన్ని మెలికలు తిప్పుతున్నారు అయినా గొంతులో అని చెప్పి నేను చాలా అబ్బురపడిపోయేవాడిని. అయిన తర్వాత ఒక రోజున మేము ఒక చిన్న గెట్ టుగెదర్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం ఎన్టీఆర్ పార్క్ దగ్గర. ఆ రోజున మరి ఇద్దరు పిల్లల్ని, చిన్న పిల్లల్ని ఇద్దరిని తీసుకుని వచ్చారు. చూడగానే నాకు ఎంతో ఎమోషన్ అయిపోయాను. నేను వెళ్ళిపోయి గట్టిగా కబులించుకున్నాను బ్రదర్ని. బ్రదర్ చాలా మిమ్మల్ని చూడాలని ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఆయనతో కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. నిజంగా హంబుల్ మ్యాన్ అండి, హంబుల్ మ్యాన్. నిజానికి ఇప్పుడు ఆయన ఉన్న స్థాయికి ఆయన ఎంత ఫోజు కొట్టచ్చు అంటే మిగతా వాళ్ళని బట్టి చెప్తున్నాను. అంటే ఎవరైతే ఫోజులు కొడతారో వాళ్ళని బట్టి చెప్తున్నాను. ఇక కారులోంచి దిక్కకుండా, కనీసం గ్లాస్ కూడా కింద దించకుండా, ఇలాగ కళ్ళతో జస్ట్ ఇలా అంటారు అన్నమాట. అలాంటి స్థాయి ఈ మనుషులు చాలా మంది చూసినప్పుడు అనిపిస్తుంది, ఏంటి నిస్సిజాన్ గారు మామూలుగా వచ్చేసి మన పక్కన చుట్టాడు ఆయన, చక్కగా మనతో మాట్లాడేస్తాడు, ఎంతో చాలా కలివిడిగా ఉంటాడు. అబ్బా బాబోయ్, నేను చాలా ఆశ్చర్యపోయాను ఆయన యొక్క హంబుల్నెస్ చూసి. శాలేమర్ కూడా అదే మాట చెప్పారు పొద్దున మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు, చాలా తగ్గింపు గుణం అండి నిస్సిజాన్ గారిది అని ఆయన అన్నప్పుడు, నిజమండి అవునండి అని నేను కూడా ఏకీభవించాను. నిజంగా దేవుని పేరట ఆయన విషయంలో పనిచేస్తున్న వారికి ఈ హృదయం ఉండడం అది నిజంగా దేవునికి మహిమ, మనలాంటి వాళ్ళకి దీవెన. మనం పదిసార్లు చెప్పుకుంటాం అందరికీ, ఇవాళ నిస్సిజాన్ గారు నాకు తెలుసు అని చెప్పుకోవడంలో నేను ఎంతో గర్వపడతా ఉంటాను. చాలా మంది నా మిత్రులు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఈ క్రిస్టియన్ లీడర్స్ లాంటి వాళ్ళు,
వాళ్ళు అప్పుడప్పుడు బ్రదర్ పేరు ఉటంకించినప్పుడు బ్రదర్ నాకు తెలుసండి జాన్ గారు అంటే అవునా అయితే బ్రదర్ తో ఒకసారి మాట్లాడించండి ఒకసారి మాట్లాడాలి ఇలా అంటా ఉంటాను అనమాట అంటే నేను ఎంత గర్వపడిపోతుంటానంటే నేనే నిశ్చి జాన్ లాగా అయిపోతా ఎందుకంటే ఆయన నాకు తెలుసు కాబట్టి అది నా సంతోషం అది నిజంగా వండర్ఫుల్ అండి అండ్ ఆయన స్వరం కోకిల స్వరం నిశ్చి జాన్ గారు అంటే క్రైస్తవ కోకిల ఎంత మధురం అండి ఆ స్వరం ఆ గమకాలు ఆయన పలుకుతారు మరి అబ్బా బాబోయ్ ఆయన అదే నేను నాకు భాష ఏమన్నా వచ్చుంటే దాన్ని వర్ణిద్దామని ట్రై చేసినా నేను వర్ణించలేను ఆ మాటలో చెప్పాలంటే నాకు భాష రాదు ఆయన గమకాలని లేకపోతే ఆయన యొక్క స్వరాలని ఆయన పలికే ఉచ్చారణని నేను వర్ణించడానికి నా దగ్గర సరిపడా భాష లేదు అంత చక్కగా పాడగలిగిన ఆ గాయకుడు దేవుని కొరకు ఆయన స్వరాన్ని వినియోగిస్తున్నాడు అది గొప్పది ఏమండి పాడుకోవచ్చు ఆయన సినిమాలకు వెళ్ళిపోయి పాడుకుంటే చాలా డబ్బులు ఇస్తారు చాలా గొప్పడు అయిపోతాడు ఆయన బట్ ఆయన దేవుని కొరకే పాడుతున్నాడు అందుని బట్టి దేవుని మహింపరుస్తూ ఈ రోజు మన కార్యక్రమానికి ఆహ్వానించగానే వారు వచ్చినందుకు వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని నిసి జాన్ గారికి ఇస్తున్నాం నిసి జాన్ గారు మీరు అనేకమైన పాటలు పాడారు మీ అనుభవాల్లోంచి మేము కొత్తగా పాటలు రాస్తున్న వాళ్ళు మేము నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే మాకు నేర్పిస్తారని మేము మిమ్మల్ని ఆహ్వానించాం ఎందుకంటే ఇది యాక్చువల్ గా మాది రైటర్స్ వర్క్ షాప్ మరి రైటర్స్ వర్క్ షాప్ కి ఒక సింగర్ పిలిచామంటే కారణం ఏంటంటే మీ అనుభవాలు మాకు నేర్పుతారని మీరు పాట పాడేటప్పుడు కొన్ని సాహిత్యం పలుకులు ఉన్నప్పుడు వాటిని పాడినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు లేకపోతే ఎటువంటి సాహిత్యానికి మీరు ఆసక్తి చూపిస్తారు ఎటువంటి పాటలు ఉంటే మీరు పాడడానికి ఆతృత పడతారు ఇటువంటి మీ అనుభవాల నుంచి మాకు కొన్ని సంగతులు చెప్తే మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం సార్ ఓవర్ టు నిసి జాన్ గారు జాన్ గారు కొంచెం డేటా స్లో అయినట్టు ఉంది ఓకే ఓకే నిసి జాన్ మీ డేటా స్లో అయినట్టు ఉంది ఓకే వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడవచ్చు నిసి వీడియో ఆఫ్ చేసి మాట్లాడవచ్చు ఓకే మరి మైక్ ఆన్ చేసుకోవాలి నిసి ఒకసారి అందరికి వందనాలండి చాలా సంతోషం ఈ మీటింగ్ లో నేను పాల్పంచుకోవడం చాలా సంతోషం మరి షాలెం ఇజ్రాయెల్ గారు మరి అన్నని అన్న చెప్పినట్లు చాలా కాలం క్రితమే ఆయన పాటలు నేను పాడేవాడిని ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది కుటుంబంతో కూడా చాలా సంతోషం బ్రదర్ శాలెం గారు నేను ఎన్నో పర్యాయాలు వినిపిస్తుంది అండి నా వాయిస్ క్లియర్ గా ఉందా లేదా ఓకేనండి చాలా సంతోషం అండి రాజేష్ గారు మరి మీరు నా కోసం చెప్పిన ఇంట్రడక్షన్ బట్టి మీకు వందనాలు మీరు అన్నారు ఏదో నిజంగా ఏమీ స్థాయి లేదండి మనం అందరం పరిచర్యలో ఉంటున్నాం ఆయన పరిచర్యలో ఎవరికి ఎవరికున్న తలాంతులను బట్టి వారు మనం ఒక పడవలో మనం అందరం ప్రయాణిస్తున్నాం ఆయన పరిచర్యలో అందరం కలిసి పాలు పంచుకుంటున్నాం అందు నిమిత్తం చాలా సంతోషం అండి ఈ పరిచర్యలో ఉండటం నాకు నిజంగా ఆనందం ఎందుకంటే విశాఖపట్నం నుంచి వచ్చిన ఇక్కడికి వచ్చేసాను హైదరాబాద్ అన్ని అక్కడ విడిచిపెట్టి హైదరాబాద్ వచ్చేసి యాక్చువల్ గా సినిమాలో పాడదామని ఉద్దేశంతో ఫస్ట్ వచ్చి రావటం కారణం అండి తర్వాత ఇంకా దేవుని సమర్పించుకొని దేవుని పాటలు పాడుతూ దేవుడు అట్లా ఆ భాగ్యం నాకు కలిగింది దేవుని పాటలు పాడే భాగ్యం అందునిమిత్తం మరి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇనీషియల్ గా మరి మహర్షి గారు ఉన్నారండి మహర్షి గారు మీటింగ్ లో ఉన్నారా ఓకే వారిని కూడా కలవటం నేను నిన్న మీటింగ్ లో అనుకుంటాను నేను చూశాను వారిని అది ఆ వీడియో మీరు సెండ్ చేశారు చూశాను చాలా సంతోషం వారు మంచి గైడెన్స్ ఇస్తున్నారు మంచి మంచి సంగీతం పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఆయన మహర్షి గారు అలాంటి వాళ్ళతో పనిచేయటం అలాగే ఆశీర్వాద్ లూక్ గారు ఇలా వీళ్ళందరితో పనిచేయడం చాలా సంతోషం అండి నాకు వారందరూ ఇనీషియల్ గా నన్ను ఎంకరేజ్ చేయటం ఈ రోజు ఇట్లా ఈ జర్నీ కొనసాగుతుంది నాకు ఇద్దరు పిల్లలు అండి చిన్నపిల్లలు కొంచెం అంటే నాకు లేట్ మ్యారేజ్ అవడం వల్ల ఇప్పుడు ఇంకా చిన్నవాళ్ళు బాగా 6 years and 4 years బాబు 6 years అట్లా దేవుని పరిచర్యలో కొనసాగుతున్నానండి దేవుని కృపను బట్టి మరి నాకేంటంటే దేవుని పాట పాడటం చాలా మంది ఉన్నారు సింగర్స్ చాలా అద్భుతంగా పాడేవాళ్ళు ఉన్నారు నాకంటే అద్భుతంగా పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు మరి
నేను ఒక మంచి కొన్ని మంచి పాటలు నాకు రావడం అనేది నా భాగ్యం అంటే నిజంగానే అది పాడటం అని కాకపోయినా నాకు ఆ పాటలు మంచి పాటలు దొరికాయి అంతే దాన్ని బట్టి నేను దేవుని పాట పాడటం అనేది ఒక భాగ్యంగా భావిస్తున్నాను సింగింగ్ అనేది ఒక మరి సింగింగ్ లో నాకు లోపాలు చాలా ఉన్నాయండి ఇప్పటికప్పుడు సరి చేసుకుంటున్నాను ఇంకా నేర్చుకుంటున్నాను కూడా నేర్చుకునే స్థాయిలోనే ఉన్నాను నేను ఇంకా ఇప్పుడు తెలుస్తుంది సంగీతం అంటే ఏంటన్నది మరి నేను పాడిన పాటలు అనేక ఇప్పుడు ముఖ్యంగా ఇది రచయితల గురించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అని అనుకుంటున్నాను నేను ఔత్సాహిక రచయితలు కదండి పాట గేయ రచన చేసే వర్కర్స్ అవునండి అవునండి చాలా సంతోషం అద్భుతంగా రాసేవాళ్ళు ఉన్నారు మీరు చాలా చాలే మిజ్రాయల్ గారు అయితే ఆయన మల్టీ టాలెంటెడ్ అందరికి తెలిసింది పడానండి రీసెంట్లీ పాట కూడా బ్రదర్ చాలా మంచి నాకు ఇష్టమైన పెళ్లి పాట అది మీరు రాసినటువంటి పెళ్లి పాట చాలా సంతోషం అలాంటి అది స్టార్టింగ్ లైన్ ఏంటండి ఇరువురొక్కటైన చక్కని సమయాన ఇజ్ ఇట్ రైట్ రెండు లైన్ చెప్పండి గుర్తుంటున్నారు ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివాన ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివాన శోభ వెల్లువాయగా ప్రాభవం చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మేరిలా వేడుకైనది మీ వివాహము ఇరుగురక్కటైన చక్కని తరుణ అద్భుతమైన సాహిత్యం అది చాలా ఇలాంటివి రాయటం అనేది అది దాన్ని బట్టి మీకు భాష మీద మీకు ఉండే పట్టు అది తెలుస్తుందండి సార్ మీరు లిటరేచర్ ఏమైనా చేశారు మిమ్మల్ని అడిగాను ఆల్రెడీ ఒకసారి మీరు తెలుగు నేను బీకామ్ చదువుకున్నానండి నా భార్య ఏమో మలయాళీ తెలుగు సంబంధించి ఏం చేయలేదు మీరు నాకు అసలు ఏ బంధం లేదండి ఒక అభిమాన బంధం తప్పించి వేరే ఏం లేదండి అట్లా డెవలప్ చేసుకున్నారు ఓన్లీ మీకు ప్రేమ బట్టి పాటల మీద ఉండే ప్యాషన్ అంతే కదండి అవునండి అవునండి ముఖ్యంగా అదొకటి గమనించాలండి ఇప్పుడు కొత్తగా పాటలు రాయాలని ఔత్సాహికులు ఎలాంటి ప్యాషన్ ఉండాలండి మెయిన్ పాట రాయాలి అనే ఒక ప్యాషన్ అది చాలా ముఖ్యం దేనికైనా ఈవెన్ సింగింగ్ అయినా సరే పాడటానికైనా సంగీతం చాలా సంతోషం అండి చాలా సంతోషం అందుకే ఉన్నారు వర్క్ షాప్ లో అందుకే బహుశా వారికి ఉండే ప్యాషన్ బట్టే ఉన్నారు చాలా సంతోషం ఈ వర్క్ షాప్ గత 20 రోజుల నుంచి జరుగుతుందండి కొంతమంది 10 పాటల వరకు రాశారు కొంతమంది 10 పాటల వరకు అందరూ నాకు తెలియకపోవచ్చు కానీ చాలా వండర్ఫుల్ నాకు భవిష్యత్ నెమ్మదిగా తెలుస్తుంది వాళ్ళందరూ కూడా బహుశా నాకు చాలా తక్కువ మంది తెలుసు ఈ రోజు జాయిన్ అవటం బట్టి తప్పకుండానండి నా భాగ్యం అది ఎందుకంటే నాకు అందరితో పనిచేయడం అంటే ఇష్టం అండి నాకంటే పెద్దవాళ్ళు చాలా సీనియర్స్ దగ్గర నుంచి నాకంటే చాలా చిన్న వయసులో చిన్నవాళ్ళు దగ్గర కూడా నేను పాడుతున్నాను కొత్తగా వస్తున్న వర్ధమాన సంగీత దర్శకుల దగ్గర కూడా పాడుతున్నాను అది నాకు ఎందుకో చాలా సంతోషం ఆ విషయంలో ఈవెన్ పిజెడి కుమార్ గారు తర్వాత ఆశీర్వాద్ గారు ఇలాగా అటు నుంచి ఇంకెలా ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న కుర్రోళ్ళు కూడా మ్యూజిక్ మంచి సంగీత దర్శకులు ఉన్నారు ఇప్పుడు పాడుతున్నారండి అనేక పాటలు పాడుతూ చేస్తున్నారండి మంచిగా రాస్తున్నారు కూడా చాలా మంది పాటలు అద్భుతంగా రాయగలుగుతున్నారు అయితే ఒకటండి ఈ పాటలు రాస్తున్నారు చాలా కొంతమంది ఏంటంటే అది ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఈ రోజుల్లో మంచి భాష మీద పట్టు ఉంటుంది
భాష మీద ఒక పరిజ్ఞానంతో వస్తున్నారు చాలా మంది. ఇంకా కొంతమంది ఇష్టం ఉంది, పాట రాయాలని ఇష్టం ఉంది, కానీ భాష మీద పట్టు ఉండట్లేదు చాలా మందికి. నేనేమంటానంటే భాష మీద, అంటే ఇప్పుడు ఉచిత యంగ్స్టర్స్ గురించి చెప్తున్నాను, సంగీత మీద కూడా ఈ లయ జ్ఞానం కూడా చాలా ముఖ్యం అండి. పాట రాయాలంటే మొత్తం లయ మీద మంచి గ్రిప్ ఉండాలి. జనరల్ గా ఇప్పుడు పద్యం రాయాలంటే మనం ఛందస్సు ఇవన్నీ ఉంటాయి, కానీ గేయ రచనకి ఏమీ అవసరం లేదు, వ్యాకరణంతో కూడా సంబంధం లేదు. పాట మీద ఉండే ప్రేమ ఉంది, ఉంది కానీ చాలా వరకు ఉంది. బట్ కానీ మరీ ఇప్పుడు పద్యం రాసిన పద్యం అంటే మనం ఛందస్సు ఇవన్నీ నాకు తెలిసి మరి ఛందస్సు ఇవన్నీ పద్యం రాయాలంటే, కానీ గేయ రచనకి మన ఎందుకంటే అవునవునండి అవునండి. ఒక్కొక్కసారి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏంటంటే బ్రదర్ ఇది మార్చండి అంటే 10 రకాలుగా మార్చగలరు మీరు ఈ పదం ట్యూనింగ్ సెట్ కావట్లేదు అంటే. ఒక పాట మీతో మీరు రాశారు నాకు ఈ బ్రదర్ ఈ పాట ఈ మాట మార్చండి దయచేసి మార్చండి అంటే మార్చారు, మమ్మ ఇది కాదు బ్రదర్ అంటే మళ్ళీ మార్చారు, మళ్ళీ మళ్ళీ మార్చారు, లేదా మొత్తం ఫ్రేజే మార్చి మార్చేయగలరు అంటే ఆ పట్టు ఉండబట్టి అది 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 చాలా ముఖ్యం అండి. అది డెవలప్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది కాదంటే ఇంకోటి ట్యూన్ కి సెట్ అవ్వాలి. అవునండి అవునండి అవునండి. ఇంకోటి ఏంటంటే ఇందులో 2 రకాలు ఉంటాయి, ముందు రాసి తర్వాత ట్యూన్ ట్యూన్ చేయడం ఒకటి, ట్యూన్ కి రాయడం ఒకటి. కొంతమంది ట్యూన్ కి రాయడానికి కొంతమందికి ఇబ్బంది ఉంటది, అంటే కొంతమంది ఇబ్బంది పడతారు, కొంత ముందు రాస్తామంటారు కొంతమంది, నేను గమనించినంత వరకు. బట్ రెండు అవసరమే, ముందు రాయటం లేదా ట్యూన్ రాయటం కూడా. నేను శాలెం గారితో కూడా పనిచేసినప్పుడు నేను గమనించిన ట్యూన్ కి రాయగలరు, ముందు ముందు కూడా రాస్తారు, ట్యూన్ కూడా అద్భుతంగా ఆయన ఎన్నో అరుణకాంతి కిరణమై, ఎంత నాకు ఇష్టమైన పాట అది. ఒకసారి హమ్ చేస్తారా అది? అరుణకాంతి కిరణమై, అరుణకాంతి కిరణమై కరుణ చూపే ధరణిపై నరుని రూపు దాల్చెను పరమదేవతనయుడు, ఇదే ఇదే క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, అదే అదే క్రిస్మస్ మేరీ క్రిస్మస్, యజ్ఞయాగాదులు బలికర్మ కాండలు, యజ్ఞయాగాదులు బలికర్మ కాండలు, దోషంబులు కడుగలేవు దోషుల రక్షించలేవు, దోషంబులు కడుగలేవు దోషుల రక్షించలేవు, పరిశుద్ధుని రక్తము నందే పాపుల కిల ముక్తి కలుగును, అందుకే అందుకే అరుణకాంతి కిరణమై కరుణ చూపే ధరణిపై నరుని రూపు దాల్చెను పరమదేవతనయుడు, అదే అదే క్రిస్మస్ మేరీ క్రిస్మస్, ఇదే ఇదే క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. అసలు సింపుల్ సింపుల్ మాటలు ఎంత చక్కగా రాశారు. ట్యూన్ కూడా అలాగే ఉంటుంది, అది చాలా చక్కటి ట్యూన్ అది. ట్యూన్ అనేక పాటలు అండి. తమ్ముడు ఆశీర్వాద్ చేసి, ఆశీర్వాద్ గారు అవునండి అవును, ఆశీర్వాద్ గారి ఆశీర్వాద్ గారి లాగా మొత్తం క్రిస్మస్ మీలాంటి వాళ్ళతో కలిసి పనిచేయడం అది చాలా భాగ్యం. అద్భుతమైనటువంటి రచయితలు సంగీతజ్ఞులు ఉన్నారు ఇక్కడ, చాలా సంతోషం. ముఖ్యంగా ఇది చాలా మంచి ఆలోచన బ్రదర్ ఇది అన్న, ఇది చాలా నిజంగా ఔత్సాహికులకి నేర్చుకోవటానికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే కార్యక్రమం ఇది. అది దేవుడే నా మనసు ఆలోచన. ఇంకోటి ఏంటంటే వండర్ఫుల్, ఇలాంటి ఆలోచనతో ముందుకు రావడం చాలా గొప్ప విషయం అది. అసలు
చాలా మందికి రాయాలని ఉంటుంది కానీ ఎలా రాయాలి ఏంటి దానిలో మెలకువలు ఏంటి ఎందుకంటే ఆ భావాన్ని వ్యక్తీకరించడం ఎలాగనే చాలా మందికి తెలియదు ఒక మంచి తలంపు ఉంటది కానీ దాన్ని మాటల రూపంలో పెట్టడం అనేది అది చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి ఇప్పుడు నాకు తెలిసి ఇలాంటి ఈ కార్యక్రమం వల్ల చాలా మందికి ఇలాంటి అనుభవజ్ఞులు రచయితలు ఉన్నారు కాబట్టి ఆ గైడెన్స్ దొరుకుతుంది చాలా మంచి కార్యక్రమం అని నా భావ ఇది మన అందరూ చక్కగా యూటిలైజ్ చేసుకున్నారని నేనైతే భావిస్తున్నాను మరి చాలా సంతోషం అన్న అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది అలాగే మీరు అడగండి సార్ ఇప్పుడు మీరు అనేకమైన పాటలు పాడుతూ ఉన్నారు కదా అవును ఇప్పుడు దాంట్లో ఉండే పదాల యొక్క పొందిక మీకు అంటే నోరు తిరగడని పదాలుండి లేకపోతే కఠినతరమైన పదాలుండి వచ్చినప్పుడు ఆ పాట పాడేటప్పుడు మీకు కొంత అనేజీ ఉండే అవకాశం ఉన్నది కదా అప్పుడు మీరు పాట రచన చేసిన వాళ్ళని పదాలు మార్చండి అనేది ఎప్పుడైనా అడగడం ఇటువంటి జరుగుతుందండి లేకపోతే ఎలా ఉందో అలా పాడేయడానికే మీరు సిద్ధపడతారా అంటే చాలా సార్లు ఈ లిరికల్ సౌండ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం పాడేటప్పుడు ఆ సౌలభ్యం ఉండాలి పాడటానికి కూడా కొన్ని కొన్ని పదాలు ఇరికించినట్లు మనం పాడితే అది ఏదో మంచి బిర్యానీ తింటుంటే పంటి కింద రాయబడినట్టే ఉంటది చాలా ఇబ్బందిగా ఉంటది సో అది ఆ తాళంలో సరిగ్గా సరిపోవాలి మనం ఇరికించినట్టు ఎప్పుడు పాడటం అంటే పాడచ్చు అలా కూడా అన్ని పదాలన్నీ ఇరికించేసి కూడా పాడచ్చు ఒక్కొక్కసారి తప్పదంటే లేదంటే అలా పాడటం నాకైతే ఇబ్బందికరమే కొంచెం పాడుతున్నప్పుడే తెలిసిపోతుంటది అంటే కొంచెం కొన్ని పాటలు పాడిన అనుభవం ఉంది కాబట్టి పాడుతున్నప్పుడే ఇది బాగా ఈజీగా ఉంది పాడడానికి ఎంత హాయిగా ఉందో అనిపిస్తూ ఉంటది ఒక్కొక్కసారి తప్పకుండా ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే ఇన్ని పాటలు పాడుతూ ఉంటాను కాబట్టి నేను నాకు రచన అనేది అది ఒక గిఫ్ట్ అది అందరికీ ఉండదు బట్ కొన్ని మార్పులు అప్పుడప్పుడు సింగర్ గా నేను చేసుకుంటా ఉంటాను అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఒక్కొక్కసారి రైటర్స్ ఏమంటారంటే మీరే ఏదో ఒకటి అక్కడ పెట్టేసేంత సరిపోతే అంటారు కొంతమంది అలాంటప్పుడు పెడతాం సరే ఏదో ఆ టైం థాట్ వస్తే అలాంటి ఏదో సర్ది ఆ పదం కాకుండా మరొక పదం చేర్చి ట్యూన్లకి సరిపెడతాం లేదంటే ఒక్కొక్కసారి ఇబ్బంది వస్తూ ఉంటుంది ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్పుడు కొంచెం టైం తీసుకొని అలా ఒక రెండు పాటలు ఆగిపోయి కూడా నేను రెండో చరణం సెట్ అయ్యేది కాదు ఒక చరణం బాగానే ఉంటుంది ట్యూన్లో రెండో చరణం సెట్ అయ్యేది కాదు ఇది కష్టం అండి మళ్ళీ పాడతాను ఇది తర్వాత చేద్దామని ఇంకా అలా వదిలేసిన పాటలు కూడా ఉన్నాయి కొన్ని సెట్ కాక అంటే కొంతమంది ఏంటంటేనండి మార్చలేరు మళ్ళీ వాళ్ళు రాసింది అలా ఉంచేస్తారు ఫిక్స్డ్ గాను అది మార్చాలంటే వాళ్ళకి గమని దానికి థాట్ రాదు మరి దాని మీద సరైన మనస్కరించకపోవచ్చు లేదా అది మార్చే ఇప్పుడు ఈ పదం కాదు ఆ పదం ఇది సెట్ కాదంటే ఇప్పుడు రెండో చరణంకి వచ్చేసరికి కంప్లీట్ గా మారిపోయింది అనుకోండి పాటకి ఇబ్బందికరంగా ఉంటుంది మొత్తం మార్చాలి కదా ఒక ట్యూన్ చేసేటప్పుడు కంపోజర్ అలా ఉంటాయి చెప్పిన సూచన రాస్తున్న వారందరూ కూడా దీన్ని గమనించాలి ఎందుకంటే మొదటి చరణానికి రెండవ చరణానికి చాలా భేదాలు ఉన్నాయి మీరు రాస్తున్న పాటల్లో ఇదిగో ఇప్పుడు సేమ్ ఒక సింగర్ ఆ స్ట్రగుల్ పడినప్పుడు ఆ పాటను వదిలిపెట్టేశారంట ఆయన సింగర్ గా చెప్తున్న మాట ఏంటంటే అలాంటి పాటలు మేము రికార్డ్ చేసి రెండో చరణం పాడలేక వదిలిపెట్టేశారని చెప్తున్నారు మీ పాట అలా విడిచిపెట్టి ఉండకూడదు కాబట్టి మీరు రాసింది కొంతమంది మూడు చరణాలు నాలుగు చరణాలు రాస్తారు నాకు తెలిసి ఏదన్నా విషయం మొత్తం ఉంటే మొత్తం రాయొచ్చండి అన్ని చరణాలు ఎన్ని చరణాలు అనేది పెట్టవచ్చు పాటకి అది రిక్వైర్మెంట్ ఉండాలి అంతేగాని అందరూ మామూలుగా ఏదో రాయాలని మూడు నాలుగు చరణాలు రాసే కంటే కూడా ఎంత తక్కువ ఎంత సింపుల్ గా స్వీట్ గా ఉండేటట్టు చూసుకోవాలి పాటలు అంటే మొత్తం భావం వచ్చేసిందంటే రెండు చరణాల్లో సరిపోతుంది మూడో చరణం ఒకలా కాన్సెప్ట్ అనుకోండి అదేనో ఏదైనా రిలేటెడ్ అనుకోండి ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకోటి గమనించింది ఏంటంటే అంత ఓపిక ఉండట్లేదు మూడు చరణాలు నాలుగు చరణాలు చాలా మందికి అన్ఫార్చునేట్లీ నిజంగా చెప్పాలంటే అలా అయిపోయారు ఎందుకు జనాలు కూడా వినడానికి ఓపిక ఉండట్లేదు ఎంత మంచి పాటలు చేసినా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అంత టైం లేదు మరి బిజీ అయిపోయారేమో అందరూ తెలియదు కానీ చాలా మంది ఇంత ఒకప్పుడు చూడండి మన ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ కీర్తనలో ఐదు ఆరు అట్లా ఉండేవి చరణాలు రాను రాను కాలక్రమేణా అది మారిపోయి మారిపోయి ఇప్పుడు ఒక చరణం రెండు చరణాలకు వచ్చేసింది ఐదు నిమిషాల లోపు అయిపోవాలి పాట అలా అయిపోయింది ఇప్పుడు
తెచ్చిన పాటల్లో కొన్ని పాటల పేర్లు చెప్తారా? అంటే మీరు అన్నిటిని ప్రేమించే పాడతారు కానీ కొన్ని పాటలు పొందుతాయి. కరెక్టేనండి. ఒకటి ఒకటి మాత్రం నాకు కూడా కొన్ని ఒక్కోసారి అర్థం అవ్వండి, ఇది చాలా బాగుంది పాట, అద్భుతంగా ఉందన్నది జనాదరణ పొందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఎంతో లోపల విషయం ఉంటుంది ఆ పాటలో, కానీ మీనింగ్ వైజ్ కానీ అద్భుతంగా ఉంటుంది. మరి ఎందువల్ల మనకు తెలియదు, చాలా బాగుంది అనుకున్న జనాదరణ ఉండదు ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఇది నార్మల్ గా ఉందిలే ఏముందిలే అనుకున్న పాటలు కూడా హిట్ అయిన చాలా ఉన్నాయి అలా. మరి అది అది మనం జనాలకే వదిలేసేయాలి, అది వినే వాళ్ళకే, అది మనం తెలియదు అది. సో అందుకే నేను అనుకుంటాను ఓకేనండి, చాలా ఉన్నాయండి. ఓకే ఓకే. అయితే ఈ మధ్య నేను పాడింది మంచి హిట్ అయిందండి, నాకు చాలా ఇష్టమైన పాట కూడా, ఆయన బాగా రాశారు జోయల్ కొడాలి గారు. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను. చాలా చక్కటి సింపుల్ మాటలు రాశారు, అందరికి బాగా కనెక్ట్ అయింది ఆ పాట. రీసెంట్ గా ఇట్లాగా ఒక్కొక్కసారి అది ఇంకోటి అండి, దేవుని కృప ఉండాలి ఒక్కొక్కసారి మనం పాట రాసేటప్పుడు కూడా, పాడినప్పుడైనా దేవుని కృప, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి ఖచ్చితంగా, ప్రార్థన పూర్వకంగా చేసే పాటలు. ఆ పాట ఓకే. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా నే దూషించితివో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే గలనా అని స్టార్ట్ చేశారు ఆయన, నన్ను కొంతమంది అడిగారు గలనా అంటే అలా ఉండదు కదా, నా పదం ఉండదు కదా, గలనా చెప్పగలనా దాయనానే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము, నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా నే మరచితినో. అయితే గలనా అన్నారు ఓకే, అది ఆ పదం లేకపోవచ్చు బట్ సౌండ్ బాగానే ఉంది, సౌండ్ బాగానే ఉంది కదా అది, ఒక అందుకే లిరిక్ సౌండ్ లిరికల్ సౌండ్ వల్ల కూడా ఒక్కొక్కసారి కొంతమందికి నచ్చుతుంది. కొత్త ప్రయోగం అయింది అండి, అది కొత్త ప్రయోగం. అవునండి అవును, ఫస్ట్ లో నేను కూడా చాలా మంది ఏంటిది గలనా అని ప్రారంభించారండి, ఏమి గలనా ఇది ఎక్కడ పదం అనుకున్నావు, కానీ పాట ఇప్పుడు అనేక లక్షల మంది చూస్తున్నారు ఆ పాటలు. అవునండి అవునండి, ఒక్కసారి 10 లక్షల వ్యూస్ అని పడింది. అవును అవును అవునండి అవునండి, 10 లక్ష ఇంకా ఎక్కువే సార్, అది 4 మిలియన్. ఓకే 4 మిలియన్ ఎంత, 5 మిలియన్ ఉందా పాట? అంటే మిలియన్ అండి ఎంత, అది 40 లాక్స్? అవునవునండి అవునవును, మోర్ దెన్ దట్ అనమాట. అసలు చాలా ఆశ్చర్యకరం అంటే అసలు ఎంత మంది ఉన్నారు క్రైస్తవం అని నాకు అయితే తెలియదు, మన తెలుగు రాష్ట్రాల్లో రిపీటెడ్ అవునవును రిపీటెడ్ గా అవునులేండి, ఏ పాట అంతేనండి రిపీటెడ్ గా చూడడం బట్టి వెళ్తుంది ఏ సాంగ్ అయితే. అయితే ఒకటండి నేను ఎప్పుడు ఏదండి, సలహాలు సూచనలు. అవునండి, మెయిన్ ఏంటంటే పాటలు
మంచి భాష మీద కూడా పట్టు సంపాదించాలని నేను అనుకుంటానండి. భాష మీద చాలా అది ఇంపార్టెంట్. తర్వాత చాలా మంది ఆరాధన వర్షిప్ సాంగ్ అంటే ఊరికే ఆరాధన ఆరాధన ఉంటేనే వర్షిప్ సాంగ్ కాదు నా దృష్టిలో. అంత నిండా హల్లెలూయా ఆరాధన అని పెడితే వర్షిప్ సాంగ్ కాదు అది. ఎందుకంటే ఒక మంచి అందులో ఆ భావాన్ని చక్కగా కొత్తగా ఆ తలంపు కొత్త క్రియేటివ్నెస్ చూపించాలి ప్రతి రచనలో కూడా కొత్తదనం చూపిస్తూ ఉండాలి. ఖచ్చితంగా ప్రయోగాలు కూడా అవసరమే కొత్తగా పదాలను కూర్చడం అదొక ప్యాషన్ అండి. ఇప్పుడు పాడటానికి ఎలా సింగర్కి ఎలాగైతే ప్యాషన్ ఉంటుందో ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా పాడాలి రకరకాలుగా రచన చేసేవాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్ ఏంటి ఆ భావం ఏంటి దాన్ని మనం ఏం పదాలు ఉపయోగిస్తున్నాం కొత్తగా అనిపిస్తుందా లేదా ఆ థాట్ క్లారిటీ ఉండాలి మెయిన్. కొంతమంది క్లారిటీ ఉండదు చివరి దాకా అది ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది చరణం వేరే దానికి వెళ్ళిపోతుంటది. మొత్తం అంతా కనెక్టెడ్ గా ఉండాలి అప్పుడు మెసేజ్ బాగా కన్వే అవుతుందని అనుకుంటాను నేను. ముఖ్యంగా మెసేజ్ కన్వే అవ్వాలి ఫైనల్ గా వచ్చేసరికి పాట పల్లవి చరణం ఎన్ని చరణాలు ఒక రెండు చరణాలు అంటే రెండు అయినా మూడైనా ఫైనల్ గా ఏంటంటే మొత్తం వినేటప్పుడు ఏంటంటే దానికి కనెక్ట్ అవ్వాలంటే మెసేజ్ క్లీన్ గా ఉండాలి. లిరికల్ సౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే పాట మీద కూడా కొంచెం అవగాహన ఉండాలి రాసే వాళ్ళకి సంగీతం పట్ల ఇష్టం అంటే ఒక లయ కూడా చాలా ఇంపార్టెంట్ పాట రాయాలంటే ఆ రిధం అని అంటాం కదా లయ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ పాట మీద మక్కువ ఉండాలి రాసే వాళ్ళకి. ఉంటూ ఆ పాట రాసేటప్పుడు పాడుకుంటా ఉంటే కాస్త అంటే సింగర్ కానవసరం లేదా దానికి రాయటానికి కొంచెం పాడుకోగలిగితే ఈజీగా ఉంటదేమో అనుకుంటున్నాను నేను రాసేవాళ్ళకి కూడా కాస్త పాడగలిగిన వాళ్ళు అయితే. అలాగే ఒక పాట మీద పాట రాయాలంటే మన రైటర్స్ కి అవకాశం ఇద్దామండి ఏమన్నా మాట్లాడతారేమో. సార్ అయితే ఎవరు నిస్సిజాన్ గారి పాటను ఎవరైనా పాడారా స్టేజ్ మీద ఎక్కడైనా నిస్సిజాన్ గారు పాడిన పాట ఎవరైనా పాడితే వాళ్ళు మాట్లాడండి. నిస్సిజాన్ గారు పాడిన పాటను మీరు ఎక్కడ మీ చర్చిలో కానీ మీ ఎక్కడ స్టేజ్ మీద కానీ మీరు పాడారా? ఓకే అయితే ఇక్కడ ఎవరు కనబడలేదు. ఓకే మీలో ఎవరు ఎక్కువగా పాడుకునేవాళ్ళు అంటే అంత ఇక్కడ అందరూ రచయితలే కానీ సింగర్స్ కాదు తమ్ముడు సింగర్స్ కాదు. ఓకే ఒకటండి రచయితలైనా సింగింగ్ పట్ల బాగా ప్రేమించే వాళ్ళే పాట పాడాలని కాబట్టి రాస్తున్నారు నేను అనుకోటు రాయటం అంటే రెండు ఒకటే రకం చెప్పాలంటే. ఓకే జెస్సికా నిసిజాన్ గారు పాట ఒకటి నీకు నచ్చింది చెప్పమ్మా. పాటలు ఏమైనా విన్నావా నువ్వు? లేదు అంకుల్ నేను వినలేదు అంటే ఇప్పుడే చూస్తున్నాను విన్నాను కావచ్చు కానీ నాకు తన సాంగ్ అని తెలియదు అనుకుంటా. అంతా వినలేదు విన్నావు కానీ అంటే అది నిసిజాన్ గారు అని తెలియదు నీకు అది అంతే కాబట్టి ఓకే అందుకని అడిగాను ఎవరు ఎవరు తెలిస్తే వాళ్ళే మాట్లాడితే బెటర్ అని. అందుకోసం రాజ్ గారు మా నాన్న బాబు గారు చెప్పండి. నన్ను ఎంతగానో పాట మేము ఉన్నాం పాడారు కదండి సార్ పాడారు చాలా బాగుంటదండి పాట తెలియదు అండి శ్రీజాన్ గారు పాడారు తెలియదు అంటే చాలా మంది ఆ సైడ్ పాడతారండి పాటలు అవి ఎక్కువగా యూట్యూబ్ లో చాలా మంది వినేస్తారు పాడేసుకుంటారు కానీ ఆ పాడింది ఎవరు రచయిత ఎవరు అని గమనించే రోజులు లేకపోయాయి ఇప్పుడు అది ఎంజాయ్ ద సింగింగ్ ద ఎంజాయ్ ద సాంగ్ బట్ దే ఇగ్నోర్ ద సింగర్ అండ్ ఇగ్నోర్ ద రైటర్ అండ్ ఇగ్నోర్ ఎవ్రీబడి. రైటర్ అసలు కనపడరండి ఈ మధ్య రోజుల్లో సింగర్ కూడా కనపడడం మానేశారు అది పరిస్థితి. మేరీ గారు చెప్పమ్మా మేరీ ప్రకాష్ గారు చెప్పండి మైక్ ఆన్ చేసుకోండి అమ్మా. అయితే అండి పాస్టర్ గారి నిస్సిజాన్ గారికి కూడా వందనాలు చెప్తున్నాను.
నాకు మార్నింగ్ టైమ్ పని చేసుకునేటప్పుడు నేను యూట్యూబ్ లో పాటలు పెట్టుకుని వినడం నాకు చాలా అలవాటు అండి. అయితే ఒకసారి మొదటిగా నేను ఇప్పుడు బ్రదర్ పాడిన పాట గలనా చెప్పగలనా అంటూ స్టార్ట్ అయిన పాట వినగానే మొత్తం వినగానే అబ్బా ఎవరు రాశారు ఈ పాట, ఎవరు పాడారు, రాసింది ఇంత అందంగా ఉంది, పాడిన గొంతు ఇంత బాగుంది, చూడాలని చూస్తే నిస్సీ జాన్ అని ఉందండి. అప్పటి నుంచి నేను పాటలన్నీ వింటూ ఉంటానండి భాష గారు. ఇంకా తమ్ముడు అది ఏంటి ముత్యము మురికి లాంటి మురికి బ్రతుకు ముత్యముగా మార్చింది ఆ పాట ఏం పాడతాడు? నా కనుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక. డేటా స్లో ఉంది. ఓకే నెక్స్ట్ తమ్ముడిది ఓపెన్ అయితే సునీల్ గారు మాట్లాడతారు. నిశించాన్ గారిది ఓపెన్ అయితే సునీల్ గారు మాట్లాడతారు. నెక్స్ట్ కనెక్ట్ కట్ అయిందండి రాజశేఖర్ చూడండి ఒకసారి. కట్ అయిందండి. కట్ అయింది సార్. వెయిట్ చేద్దాం. వెయిట్ చేద్దాం. వచ్చేసారు వచ్చేసారు. ఓకే తమ్ముడు మైక్ ఆన్ చేసుకు తమ్ముడు. ఓకే సమ్ టెక్నికల్ ఇష్యూ అనుకుంటా. అవును అవును అవును. మరోసారి పాడు తమ్ముడు మరోసారి. అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కనుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా. సునీల్ కుమార్ గారు మాట్లాడతారు. సునీల్ గారు సునీల్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. సునీల్ హలో హలో సునీల్ గారు బాగున్నారా బ్రదర్? ఆఫ్టర్ 2004 తర్వాత కలిసాం. అవునవును కదా, అప్పుడు మనం కోయర్ లో ఉండేవాళ్ళే మనం కలిసి కదా. ఆశీర్వాద్ గారు, ఆశీర్వాద్ లుక్ గారి టీమ్ లోని నిస్సి నేను మీ అందరం కోయర్ సార్. మేము సుమారు 10 సంవత్సరాలు మెయిన్ లీడింగ్ మా అందరికి అన్ని నేర్పించడం నిస్సి తర్వాతే. ఆ తర్వాత అరుణరాజు గారి మీటింగ్స్, దినకరణ్ గారి మీటింగ్స్, మనోహర్ గారి మీటింగ్స్ ఇవన్నిటికీ కూడా నిస్సి నేను కలిపి చాలా క్వైరీస్ లో పాడాం. సోలో సాంగ్స్ అన్ని నిస్సి, సోలో సాంగ్ సింగర్ అయినా మా గ్రూప్ లో కలిసి పాడేవాడు. ఆ తర్వాత మేము అందరం కలిపి మా టీవీలో ఒక ఎక్కడైతే టింపుని స్కూల్లో షూట్ చేసి ఆశీర్వాద్ లుక్ ద్వారా ఆశీర్వాద్ మా
మా టీవీలో చేసాం, నా దగ్గర ఉంది, పంపిస్తాను నేను అది ఆ వీడియో. మాల్విక మీరు నేను అందరం కలిసి పాడాం, అందరం పాడాం. అది రాత్రి 1 గంటకు షూటింగ్ స్టార్ట్ అయింది సార్, ఉదయం 4 గంటల వరకు 5 గంటల వరకు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నిశ్చితం. అదే కాకుండా ఆశీర్వాదులు, ఆశీర్వాద్ అన్న ఈవినింగ్స్ ఎవ్రీ సండే ఈవినింగ్స్ మా క్లాసులు నేర్పించేవారు సంగీతం, శాస్త్రీయ సంగీతం. నిశ్చయ మెయిన్, నిశ్చయ లేకుండా ఆశీర్వాద్ అన్న ఏం చేసేవాడు కాదు. నిశ్చయ దగ్గర మేము చాలా నేర్చుకున్నాం, నేర్చుకొని ఆయనతో పాటు కలిసి మేము పాడాం చాలా క్వైర్స్ లో. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నిశ్చయకి గుర్తు చాలా చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి గుర్తు తక్కువ ఉంటది. గుర్తుంది గుర్తుంది, మన సెంట్ లుక్ స్టూడియోలో క్లాసెస్ అవుతా ఉండేవి. అవునవునండి, అవును. అప్పుడప్పుడు ఆయన ఆబ్సెన్స్ లో అప్పుడప్పుడు నాకు ఆయన చెప్పేవారు, ఆశీర్వాద్ గారు, నిస్సీ నేను ఇలా వెళ్తున్నాను, వేరే ప్రోగ్రామ్ ఉంది, నువ్వు క్లాస్ తీసుకోగలవా అంటే. అప్పుడు మాళవిక కూడా మన బ్యాచ్, ఆవిడ బ్యాచ్ వచ్చేది కదా, మాళవిక సింగర్, మాళవిక కూడా వచ్చేది అనుకుంటాను. మీ బ్యాచ్ కాదు తెలీదు, సాంగ్స్ పాడాం మాళవికలోనే పెట్టాం. ఆ తర్వాత ఇంకా డీడీలో కూడా దగ్గర లేదు, డీడీలో పాడాం. మంచి గుడ్ మెమరీస్. నాకు తెలిసి షాలెం ఇజ్రాయెల్ గారి పాటే అనుకుంటా పాడాం మనం కదా, అనుకుంటా. అది చెప్తానండి, నాకు అరుణకాంతి కాదు గాని అది అరుణకాంతి కూడా మీరు క్రిస్మస్ కోసం పాడారు టీవీలో, పాడాము యేసుక్రీస్తుని జన్మదినం అని మేము లిరిక్స్ మార్చాం. యేసునామ ముంచటెదము అందు మనకు జయము జయమే. ఇంకోటి ఏంటి, ఇంకోటి ఉంది నాకు బాగా, నాకు గమ్మున గుర్తు రావట్లేదు నాకు. ఆశీర్వాద్ అన్న మాల్విక కలిపి పాడారు, అది మనం కోరస్ ఇచ్చాం. అది కాదు, మరొక పాట ఉంది అందరూ కలిసి పాడింది ఒకటి ఉంది. అది తమ్ముడు జగతి బెత్లెహేమ్ వందన, జన్మించినాడుగా తెలుసు దేవుడు జన్మించిన. అది కాదు, అది కాదు, అది మామూలుగా క్రిస్మస్ కాన్సర్ట్స్ లో పాడాము, టీవీలో DD8 లోను మా టీవీలో పాడాము. కానీ నేను ఒక విషయం సంతోషిస్తున్నాను నిశ్చిన విషయంలో, నువ్వు సక్సెస్ అనుకునేది నీకు ఫెయిల్యూర్ రావడం నేను సంతోషిస్తున్నాను. నువ్వు సినిమాల్లోకి వెళ్ళిపోతున్నావు అనుకుంటే నేను చాలా బాధపడ్డాను ఆ రోజుల్లో, కానీ అది ఫెయిల్ అవడం నేను సంతోషిస్తున్నాను ఈరోజు దేవుడి కోసం. మరొక విషయం అయితే ఒకటి, నేను ఎప్పుడు కూడా అంత సీరియస్ గా ఎప్పుడు నేను ట్రై చేయలేదండి ఫిల్మ్ లో, ఎందుకంటే నాకు ముందు ఒకటి ఎవరిని నాకు పాట ఇమ్మని అడగటం నాకు ఇష్టం ఉండదు. ఆశీర్వాద్ గారు కూడా ఎప్పుడు అడిగేవాడిని కాదు నాకు పాడించడం, వస్తే పాడటం, ఎవరైనా ఇస్తే పాడమంటే పాడటం. కీరవాణి గారికి విజయ్ ఎవరైనా నాని చేసిన సాంగ్ పంపించినట్టున్నారు. ఒక్కసారి కీరవాణి గారిని ఒక్కసారి కలిశాను నేను, అంటే నా ప్రయత్నాల్లో ఒక్కసారి కలిశాను ఆయన. కలిసినప్పుడు ఆయన అడిగారు, ఓకే ఇది ఇవ్వండి సిడీ ఇవ్వండి వింటాను అన్నారు, నేను ఇవ్వలేదు సిడీ, అంటే మళ్ళీ కలలేదు నేను ఒకేసారి కలిశాను. అయితే అది నువ్వు అక్కడికి వెళ్ళకపోవడం మేము చాలా సంతోషిస్తున్నాం ఆ విషయంలో, ఎందుకంటే మా ఇంట్లో డైలీ కూడా నా బ్రతుకు దినములు అనే సాంగ్ తో స్టార్ట్ అవుద్ది, డైలీ ఒక్కసారైనా వింటామబ్బా నీ సాంగ్. ఆ సాంగ్ మాత్రం చాలా చాలా బాగుంది, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ వీడియో అన్నిది కూడా చాలా చాలా గ్రేట్. ఆయన రాసిన ఆయన ఎంత బాగా రాశారో, మీరు అంతకంటే బాగా పాడారు. మా డేస్ అన్ని మా బ్రతుకు దినములు అన్ని కూడా మీ పాట సాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి లైవ్ లో కలుద్దాం మనందరం, తప్పకుండా వీడియోలో కలుద్దాం. నాకు చాలా సంతోషం ఇప్పుడు బ్రదర్ ని అందరిని చూడటం, చాలా హ్యాపీ. ఓకే ఆనంద్ గారు, ఆనంద్ గారు చెప్పండి, మాట్లాడండి. నన్నెంతగా అన్న పాట మేము మొదటిసారి విన్నప్పటి నుంచి అన్న, ఫస్ట్ టైం ఎప్పుడు విన్నామో అది వెంటనే మరుక్షణ మేము డౌన్లోడ్ చేసినా మా మా టీవీలో పెట్టుకుని ఎన్ని సార్లు విన్నామన్న, నేను మా భార్య ఇద్దరం కలిసి ఆ పాట అదొకటి, తర్వాత నా కన్నుల వెంబడి అన్న పాట అన్న, ఈ కాకుండా నీవు లేని చోటు ఏదేసయ్యా ఈ పాటలు అన్న, మేము ఎన్ని సార్లు ఎంత ఆదరణ పొందామంటే అన్న, దేవుని నామానికి మహిమ అన్న, మీకు వందనాలన్నా. మీరు ఇప్పుడు ఈ రోజు వస్తున్నారని మహర్షి సార్కి నేను మెసేజ్ పెట్టాను అన్న, మహర్షి సారు
మీరు ఇందాక సార్ చెప్పినట్లుగా రూపకం మీరు ఏదైతే పాడారో ఒకసారి వీలైతే అది ప్లే చేయడానికి ప్రయత్నం చేయండి సార్ వాళ్ళని అడిగాని యూట్యూబ్ లింక్ కూడా పంపించారన్న మహర్షి సార్. ఓకే 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 ఓకే, చాలా మంచి అద్భుతమైన పాట అండి అది. ఒకసారి ప్లే చేస్తారైతే ఆనంద్ గారు. ఎస్ సార్, ఎస్ సార్. పరమాత్ముడు అదే కదండి. అవును ఆనంద్ గారు అంటే యూట్యూబ్ ప్లే చేస్తారా? అవును సార్, అవును సార్, రెడీగా ఉంది సార్. చేయండి చేయండి. ఓకే క్రీస్తు జనన సంగీత రూపకం రచన మహర్షి డాక్టర్ జాన్ క్రిస్టోఫర్ కొమ్మలపూడి. పురుషుని ఎరుగని ఒక కన్యా గర్భవతి అయి కుమారుని ప్రసవిస్తుంది. అతడే యేసు, అతడే క్రీస్తు, అతడే ప్రభు. పవిత్రుడు, పరమాత్ముడు, మానవ రూపం దాల్చిన దేవుడు. పవిత్రుడు, పరమాత్ముడు, మానవ రూపం దాల్చిన దేవుడు. తరతరాల చీకటికి నరనరాల వేదనకు, తరతరాల చీకటికి నరనరాల వేదనకు అంతంగా వెలసిన మహాత్ముడు, అంతంగా వెలసిన మహాత్ముడు. సార్ మహర్షి గారికి వందనాలండి, వారికి చాలా అద్భుతం. అది నాకు గుర్తుంది, అది ఏ స్టూడియో బ్రదర్ అప్పుడు చేసింది? అవును, ఎక్కడ అది ప్లేస్? ఎక్కడ ఉండేది అప్పుడు స్టూడియో? అవునండి, అవునవును, చిన్న వాల్టర్ కరెక్ట్. చాలా అసలు అంటే అప్పుడు ఇంకా అప్పుడు టెక్నాలజీ లేదు అసలు పెద్దగా అప్పుడుకి, కదండి? ఇప్పుడు ఉండే టెక్నాలజీ లేదు అప్పుడు. అప్పుడు ఇంకా డిజిటల్ కూడా కాదు తమ్ముడు, డిజిటల్. అవునవునవును, అప్పుడు మనం 8 ట్రాక్స్ స్పూల్ రికార్డర్ మీద చేసాం, టాస్కమ్. అవును, అది క్యాసెట్ కదా, క్యాసెట్ మీద అంతే కదా, క్యాసెట్ అది కదా, మాస్టర్ క్యాసెట్ చేసాం కదా, 8 ట్రాక్ స్పూల్ రికార్డర్, టాస్కమ్ స్పూల్ రికార్డర్ పెద్ద. అవునవునవునవునవును. ఓకే, అర్చనా గారు మాట్లాడుతూ ఉంటారమ్మా, చెప్పమ్మా. అర్చనా గారు అవునవును మాట్లాడమ్మా. అర్చనా గారు శ్రీశాంత్ గారు ప్రైస్ లాడండి.
మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిన శాలేం గారికి రాజేష్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. నిజంగా దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు దేవుని పాటలు పాడటానికి. ఒకసారి మా అమ్మ మా ఇంటికి వచ్చిందండి, ఈ పాంప్లెట్ ఒకటి ఇచ్చింది, కనిపిస్తుందా ఈ పాంప్లెట్? ఈ పాంప్లెట్ లో నన్నెంతగా ప్రేమించువో అనే సాంగ్ ఉందన్నమాట. ఆ సాంగ్ నేను చూసి సరే తర్వాత చూద్దాంలే అని పక్కన పెట్టేశాను అనమాట, నేర్చుకోలేదు. తర్వాత పాట వినపడింది అనమాట, అమ్మ పాట యూట్యూబ్ లో డౌన్లోడ్ చేసి పెట్టింది అనమాట. పెడితే నేను వంటగదిలో కిచెన్ లో పని చేసుకునేదాన్ని వచ్చి ఆ పాట చూశాను అనమాట. చాలా బాగుందండి. అసలు ఈ నన్నెంతగా ప్రేమించుతువా అదొకటి డౌన్లోడ్ చేశాను, మళ్ళీ తర్వాత నా కన్నుల వెంబడి కన్నీరుగా అది, ఆ రెండు పాటలు నేను 1 వీక్ ఒకసారి వింటూనే ఉంటాను. చాలా అద్భుతమైన పాటలు అండి, చాలా బాగున్నాయి. ఆ వాయిస్ కానీ ఆ పాటల అర్థం కానీ చాలా బాగుంది. ఆ పాటలు విని నేను దేవునిలో సంతోషిస్తూ ఉన్నాను. థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా నిసి జాన్ పాడిన పాటల ద్వారా నేను దీవించబడ్డాను అని చెప్తే వాళ్ళ టైం ఇవ్వడం మంచిది. చెప్పండి ఎవరు అంటే నిసి జాన్ సాంగ్ అమ్మా రాణి గారా? అమ్మా మాట్లాడమ్మా. నిశ్రీజాన గారికి, కాలమ్మాయి గారికి, రాజేష్ గారికి కూడా నా వందనాలండి. బ్రదర్ ఎన్నో పాటలు, ఆ పాటలన్నీ కూడా ఉద్యమంగా అనేక మందిలో మరి ఎంతో ఆత్మ సంతోషాన్ని మరి దేవుడిని ఆరాధించే విధంగా ఆ పాటలన్నీ ఉంటున్నాయండి. దేవుడు ఎంతగానో మరి వారిని తను ముందుకు నడిపించి అనేక మందిని ప్రభువులకు తీసుకొస్తారని సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ వందనాలు. ఫైనల్ గా ఇంకా అందరికి మరొకసారి మంచి విషయాలు ఏమైనా చెప్తే బెటర్. అలాగేనండి. మరి ఎవరు నాకు ఇంకా ఎవరెవరు ఉన్నారనేది తెలియదు కానీ ఇప్పుడు అందరికి నేను బెస్ట్ విషెస్ చెప్తున్నానండి ఇంకా రానున్న రోజుల్లో. ఎందుకంటే మనం ఏ సందర్భమైనా మనకు పాట చాలా ముఖ్యం అండి. క్రిస్మస్ అయినా పాట లేకపోతే ఏ కార్యక్రమం ఉండదు. సో పాటలు రచన చేసేవాళ్ళు చాలా మనకి అవసరం. పాడేవాళ్ళు, రచించేవాళ్ళు, సంగీత దర్శకులు, కళాకారులు. సంగీత పరిచర్య అనేది చాలా అద్భుతం. సంగీత పరిచర్యలో సో ఇంతమంది రచయితలను మీరు హలో తమ్ముడు అంటే మధ్యలో ఆడియో కట్ అయింది, మళ్ళీ స్టార్ట్ చేయి తమ్ముడు. అంటే అదేనండి, అదే ఇంతమంది రచయితలు అక్కడి నుంచి కంటి నుంచి ఇంత ఇంతమంది ఔత్సాహికులు రచన ఒక ప్యాషన్ తో వచ్చేవారందరికి అండి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఇలాంటి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. సో రానున్న రోజుల్లో ఇప్పుడు మనకేంటంటే ఏ ప్రతి సందర్భానికి పాట అవసరం మనకి. ఏ సందర్భం అయినా సరే, క్రిస్మస్ అయినా, ఏ కార్యక్రమం అయినా సరే, పెళ్లి అయినా సరే, ఈవెన్ పాట లేకపోతే మనం ఏ కార్యక్రమంలో ఉండవు మనకి. సో ఈ సంగీత పరిచర్యలో ఉండటం, ఎన్నో పాటలు ఇంకా రావాలి, కొత్త కొత్త రచనలు చేసేవాళ్ళు, కొత్త కొత్త సంగీత దర్శకులు, గాయకులు పాటలు ఈజీగా కన్వే చేయొచ్చు. ఒక అరగంట మెసేజ్ ఒక 5 నిమిషాల పాటలో కూడా మనం పెట్టచ్చు. సో ఇలాగా ఒక పాట అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. చాలా మంది ఆకర్షితులయ్యి దేవునిలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పాటలను బట్టి. ఎక్కడో ఒక పాటలో ఒక మాట కూడా హృదయాన్ని తాకుతుంది, ఒక్కొక్కసారి హృదయంలోకి దూసుకెళ్తుంది. సో అట్లాంటి పాటలు రాయాలి అంత ప్యాషన్ తో చాలా మంది ఉన్నారు కాబట్టి వారికి ఒక మంచి గైడెన్స్ ఇస్తున్నారు శాలిం గారు, తర్వాత రాజేష్ గారు, ఇంకా మరి ఎవరు ఉన్నారు నాకు ఐడియా లేదు, మహర్షి గారు.
సో ఇట్లాంటి ప్లాట్ఫామ్ మీరు ఇచ్చినందుకు రియల్లీ అప్రిషియేట్ యూ అన్న. చాలా అది మీరు గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఒక మంచి తలంపుతో. ఇది ఇంకా కొనసాగాలి, ఎంతో మంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది ఇప్పుడు రచయితల గురించి చెప్పారు, రానున్న రోజుల్లో నేను వారి రచనలు కూడా పాడాలని ఆశిస్తున్నాను ఖచ్చితంగా. ముందు రోజుల్లో చాలా థ్యాంక్స్ తమ్ముడు. మరి నీ పాటలు బాగా అభిమానించే మరొక అభిమానించు. చాలా సంతోషం, చాలా సంతోషం. ఓకే చాలా బాగున్నాను. మనం చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ళు అయిపోయింది చూసి వింటూ ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెల్లి కూడా చెల్లి బాగుంది కదా, చెల్లి బాగుంది. మీ చెల్లిద్దరు ఉన్నారు? బాగున్నారు చెల్లిద్దరు కూడా. ఎక్కడ ఉన్నారు అమ్మ? అయితే ఇప్పుడు అమ్మ ఎక్కడ ఉన్నారు? అమ్మ వైజాగే, విశాఖపట్నంలోనే. అక్కడ ఇంట్లోనే, మురళి నగర్ లోనే. అమ్మకి ఇంకా వైజాగ్ అంటే ఇష్టం, అక్కడ వదిలి రాదు, ఇంకా అక్కడే విడిచిపెట్టి రావడం అమ్మకి ఇష్టం లేదు. ప్రయత్నించావు మా ఇంటికి తీసుకొచ్చి గానీ లేదు, నేను నాకు ఈ ఊరే నచ్చలేదు హైదరాబాద్ అని వెళ్ళిపోయింది వైజాగ్ మళ్ళీ. సో చాలా సంతోషం మిమ్మల్ని చూడటం. చాలా ఇయర్స్ సరదా, చాలా ఇయర్స్ సరదా. తప్పకుండా కలుసుకుందాం అన్న త్వరలోనే. మళ్ళీ నువ్వు ఈ కరోనా సమస్య తీరేక నేను వస్తాను వైజాగ్. త్వరగా ఇది పోవాలని ఆశిద్దాం మనం ఈ కరోనా ఇవన్నీ కూడా. రాజేష్ గారు మిన్నీ పిల్లలండి, రాజేష్ గారు పిల్లలు తమ్ముడు. అవునా? ఓకే ఓకే ఓకే. చాలా చాలా సంతోషం. అవునండి, ప్రైజ్ లోడ్ అమ్మా, ప్రైజ్ లోడ్. వెరీ గుడ్. నువ్వు కూడా రాస్తావా నా నాన్నగారు లాగా పాటలు? డేటా సమస్య కొంచెం ఉంది. ఫైనల్ గా రాశారు, మీరు క్లోజ్ చేసి ఒక చిన్న మాట చెప్పి క్లోజ్ చేద్దామండి. మరొకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే రాజేష్ గారు, ఫైనల్ గా కొన్ని మాటలు చెప్పి క్లోజ్ చేస్తారు. నిస్సి ప్రేయర్ చేస్తారు మనందరి కోసం. నిస్సి జాన్ గారు, చిన్న చలోక్తి అనుకోండి, చలోక్తి అనుకోండి, లేకపోతే నా ప్రేమ అనుకోండి, ఏమన్నా అనుకోండి, చిన్న ప్రశ్న లాంటి మాట. అలాగేనండి. మీరు చిన్నప్పటి నుంచి ఫ్రిడ్జ్ లో పెట్టిన తేనె ఎక్కువ తాగారండి? అయ్యో, ఎందుకంటే మీ పాటలో తేనె మాధుర్యం ఉంటది, ఆ గమకాల యొక్క వణుకు కూడా చాలా బాగుంటది, అందుకని నేను దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టిన తేనె అనుకుంటున్నాను నేను. థాంక్యూ సార్, థాంక్యూ. నిజంగా అద్భుతంగా పాడతారు మీరు. మీ పాట హృదయంలోకి చొచ్చుకుపోద్ది, చెవులు అక్కర్లేదండి మనకి, చెవులతో పని లేదు, డైరెక్ట్ గా హృదయంలోకి చొచ్చుకుపోద్ది మీ పాట. అది క్రీస్తు పాట అయితే అది ఎంత గొప్ప కార్యం చేస్తుందండి లోకంలో. ఎంతో మంది నశించిపోతున్న ఆత్మల్ని ప్రభు వైపు నడిపించడానికి వాక్యాన్ని పాట రూపంలో మీరు పాడుతూ వినిపిస్తుండడం వల్ల అనేక మంది ప్రభు వైపు నడవడానికి ఇది ఒక మంచి మార్గంగా ఉందండి, మంచి మీడియాగా ఉంది. ఎందుకంటే అండి, ఈవేళ రోజున టీవీ ఛానల్ వచ్చాయి, లేకపోతే రేడియోలు ఉన్నాయి, అనేకమైన మాధ్యమాలు ఉన్నాయి, కానీ ఆ మాధ్యమాలు ఎన్నున్నా గానీ అందులో మీలాంటి కళాకారుడు ఉంటే దానికి అందం. మీలాంటి కళాకారు ద్వారానే అది బయటకు వెళ్ళాలి, కానీ ఆ టీవీ ఛానల్ వల్ల ఏమీ బయటకు వెళ్తుంది? టీవీ ఛానల్ వాళ్ళు ఏది టెలికాస్ట్ చేస్తే అదే, అక్కడ మీలాంటి వారి అవసరం చాలా ఉంది. సో మీరు మధురమైన పాటలు పాడుతున్నారు. మరి మీరు ఇందాక ఇచ్చిన ప్రామిస్ చాలా బాగుంది. అదేంటంటే మా వర్క్షాప్ లోంచి రాసిన పాటల్ని మీరు పాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు చూసారా,
అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శాలేం గారు మాకు ఒక మంచి ఛాన్స్ ఒకటి చెప్పారు, ఏంటంటే మీరు రాసిన పాటల్ని రికార్డ్ చేసి జీవజలములు రేడియోలో టెలికాస్ట్ చేస్తాము అన్నారు. అదే మాకు చాలా ఆనందం కలిగింది. ఇప్పుడు మీరు పాడతానన్నారు చూసారా, ఇది ఇంకా ఆనందం కలుగుతుంది. నిజంగా మీకు నుండి వదనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు మీ సమయాన్ని కేటాయించి మా కొరకు వచ్చారు. మాకు ఇంట్లో సూచనలు బట్టి అలాగే మీ పాటలను బట్టి మేము మిమ్మల్ని థ్యాంక్స్ చెప్పుకుంటూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నామండి. తమ్ముడు మరి అందరి కోసం ఒకసారి ప్రార్థన చేయి, చిన్న ప్రార్థనతో క్లోజ్ చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, ఏసయ్యా నాయన, నీకు వందనాలు తండ్రి. మరి ఈ యొక్క చక్కని తరుణాన్ని బట్టి మీకు వందనాలు ఏసయ్యా. మరి ఈ జూమ్ మీటింగ్ లో మరి శాలేం ఇజ్రాయల్ గారు, అలాగే రాజేష్ గారు తండ్రి, ఇంకా అనేక మంది బ్రదర్స్ ని సిస్టర్స్ ని కలుసుకునే అవకాశం నాకు ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు నాయన. మరి మేమంతా తండ్రి నిన్ను మహిమపరచడానికి మా యొక్క మాకు మీరు ఇచ్చిన తలాంతుల్ని తండ్రి అభివృద్ధి చేసుకుంటూ వాటిని సాన పెట్టుకుంటూ తండ్రి మరి నీ మహిమ కొరకు మేమందరం వాడాలని తలంచి మేమందరం తండ్రి కృషి చేస్తున్నాం తండ్రి. మా ఎఫర్ట్స్ అన్నిటిని బ్లెస్ చేయండి ఆయన. మరి మేము ఒక మంచి గొప్ప స్టాండర్డ్స్ లో తండ్రి ఎంతో మందికి వాక్యాన్ని పంచాలి, మాటను పాట రూపంలో తండ్రి పాటగా వినిపించాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. మీరే మమ్మల్ని దీవించండి ఆయన, ప్రతి ఒక్కరి ఆశను కూడా చక్కగా ఫలించేలాగిన ప్రతి ఒక్కరు కృషిని కూడా తండ్రి సఫలం చేయండి ఆయన, కృప చూపించండి. మరి మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి తలాంతులను బట్టి మీకు వందనాలు తండ్రి. తలాంతులను బట్టి వేసయ్య మరి అనేకులను తండ్రి మేము కలిసి మరి నీ యొక్క రాజ్య వ్యాప్తిలో తండ్రి మేమందరం పాల్పంచుకుంటూ ఎంతో మందికి తండ్రి మరి నీ వైపు తిప్పే ఒక అవకాశాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మేము దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ తండ్రి మేము ముందుకెళ్ళేలాగా మీరు కృప చూపించండి అయినా. మరి ఈ యొక్క కరోనా ఇప్పుడున్న ఈ సమస్య నుంచి తండ్రి మమ్మల్ని ప్రతి ఒక్కరిని సజీవంగా మమ్మల్ని ఉంచినందుకు, అలాగే ఎంతో మంది దీని బారిన పడినా సరే తండ్రి మీరు కృప చూపి వారిని కనికరించి వారిని స్వస్థపరిచినందుకు మీకు వందనాలు తండ్రి. ఏసయ్య మీరే కనికరించండి ఇంకెంతో మందిని తండ్రి మా పాటల ద్వారా మా మాటల ద్వారా తండ్రి బలపరిచే ఒక అవకాశాన్ని మాకు ఇవ్వండి తండ్రి. మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తూ నీ కృపా కనికరం మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నా ఆయన. ఈ జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి, ప్రతి ఒక్క బ్రదర్ని సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మీ ప్రార్థన తండ్రి ప్రతి ఒక్కరిని ముట్టండి, ప్రతి ఒక్కరిని తండ్రి దర్శించండి ఆయన. మీరు ఒక కృప కాపుదల ప్రతి ఒక్కరికి ఇవ్వమని ప్రార్థిస్తూ తండ్రి ఈ ప్రార్థన నజరేడే సమర్పించిన తండ్రి. పరమతండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు. వర్క్షాప్ లో పాల్గొంటున్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబ సభ్యులకు ఈ రోజు ఎంతో విలువైన విషయాలు చెప్పి మన ప్రోత్సహించిన బాబు నిసి జాన్ కి, తన భార్య బిడ్డలకు, మరి మన కోసం ఎంతో శ్రమిస్తున్న రాజేష్ గారికి, వారి కుటుంబానికి సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయునుగాక. అందరికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి డాక్టర్ మహర్షి గారు క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, వేరే ఐడిలో గబగబా ఫోన్ చేసి ఆ క్లాస్ కూడా వచ్చేసాయండి. ఎవరైతే మహర్షి గారు క్లాస్ లో ఇప్పుడు వస్తున్నారు వాళ్ళందరికి స్పెషల్ గా ఇన్విటేషన్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు ఈ ఇప్పటి వరకు జరిగిన వీడియో ప్లే లిస్ట్ నీకు పంపిస్తాను తమ్ముడు. ఈ రోజు ఈ వీడియోతో పాటు 21 వీడియోస్ ప్లే లిస్ట్ పంపిస్తాను, చూస్తా ఉంటే అంటే మిగతా వాళ్ళు కూడా ఏమేమి చెప్పారు కూడా నీకు ఒక ఐడియా ఉంటుంది తమ్ముడు. అవునండి అవునండి అవునండి. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. చాలా మంచి కార్యక్రమం అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కాలేం గారు వందనాలండి. సార్ వందనాలు, వందనాలండి, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మా తల్లి.